డైరెక్ట్గా అడుగుతున్నాను మిమ్మల్ని ఇంకా అటు నుంచి ఇటు నుంచి తిరగడం లేవులో సెక్చువల్గా మీరు చాలా వరకు కూడా దూరంగా ఉంటారు దూరంగా ఉంటారా దూరంగా ఉంటున్నట్టు చెప్తారా ఐ హావ్ సో మనీ మల్టిపుల్ ఎఫ్వేర్స్ మల్టిపిల్ ఎఫ్ ఎంత ఓపెన్ చెప్తున్నారు మీ ఫ్యామిలీకి అఫెక్ట్ అవుతేమో ఏం ఉండదు ఎవ్వరికి ఉండదు ఇండస్ట్రీలో మీకు ఉన్న క్రష్ కానీ లేకపోతే లవ్ అఫెర్ నడిపింది కానీ ఎవరు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరు అంటే అంటే మీరు అమ్మాయిలు అయ్యి ఉండాలి అమ్మాయిలే అబ్బాయి మీరు అమ్మాయిలా ఏం కాదు కదా ఐ వాజ్ అడ్మైరింగ్ జయప్రద జూరింగ్ టైమ్ ఆఫ్ సాగర్ సంగస్ట్గా ఫ్రాంక్గా చెప్పండి సార్ ఒక ప్రశ్నకి మాత్రమే ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరిగా ఒక్కరే ఉంటున్నారు ఎవరు కూడా మీకు తోడలేరు రాత్రి వేళల్లో ఒంటరిగా ఉన్నప్పుడు మీకు కలిగే వచ్చే ఆలోచనలు ఆశలు ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగినాయి కొంతమంది ఓడిపోయారు ఒక పార్టీ మాత్రమే గెలిచింది రెండు వేల ఇరవై నాలుగు టైంకి ఎవరు వచ్చి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది రెండు మళ్ళీ ఇవే పార్టీలు వస్తాయి సార్ మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఇటు ఏ విధంగా ఉంటుంది ఆయన పార్టీ స్పేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడున్నా ఫ్యాన్స్ అతనికి లేవు ఆ ఫిలాసఫీ లేదు అతనికి అభిమానులు లేదు బొంగు అడుగు ఒక సీటు కుడిచారే అభిమానులు ఏంటి బొంగు పీకేది పవన్ కళ్యాణ్ నా దగ్గరికి వచ్చి నేర్చుకున్నాడు నేను అతను తమ్ముడుగా నేను నా దగ్గర యాక్సెప్ట్ చేశాను ఎందుకు వచ్చావంటే ఏదో సరదాగా నేనంటే ఇష్టం నా కోకిల్ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చానన్నట్టు జూనియర్ రంగ రంగప్రవేశం చేసిన తర్వాత అతను కూడా మళ్ళీ బీజేపీలో చేరతాడు నైంటీ పర్సెంట్ విమెన్ ఆర్ క్రిమినల్స్ క్రిమినల్స్ పక్క మీరు ఎలా చెప్తారు నేను చెప్పగలను ఎలా వాళ్ళ మెంటాలిటీస్ మదర్స్ డే చేస్తారు మదర్స్ డే సరే ఓకే నువ్వు నీ మదర్స్ డే చేస్తున్నావు మరి నువ్వు అత్తగారు వెళ్తావు ఆవిడ మదర్లాగా ఎందుకు చూడు నువ్వు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో నేను మీ నాగతేజ నేను చాలా ఇంటర్వ్యూస్ చాలా ఛానల్స్లో చేశాను మీరందరూ దాన్ని ఆదరించారు కూడా మల్ కొత్తగా మీ ముందుకు రాబోతుంది తేజా నైన్ టీవీ ఈ ఛానల్లో చాలా ఇంటర్వ్యూస్ మల్టిపుల్ కంటెంట్స్ ఉంటాయి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ గీతాకృష్ణ గారు అవార్డ్ వినింగ్ డైరెక్టర్ గీతాకృష్ణ గారు కోకిల సినిమా డైరెక్టర్ మీ అందరికీ తెలుసే ఉంటుంది ప్రస్తుతం ఆయన దగ్గర మనం ఉన్నాము అసలు ఆయన ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఈ లాక్డౌన్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా మొత్తం ఎంటైర్ కెరీర్ ఈ విధంగా రన్ అయింది ఇప్పటివరకు కూడా అనే దాని మీద ఈ ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మనం తేజానయన్ టీవీ ద్వారా సార్ నమస్కారం ఎలా ఉన్నారు హాయ్ ఐమ్ ఫైన్ సార్ అసలు ఫస్ట్ ఫస్ట్గా ఇప్పుడు అడగాలంటే పాజిటివ్ నెగిటివ్ నుంచి మీరు నెగిటివ్లో ఉన్నారు కరోనా నెగిటివ్లో ఉన్నారు ఎలా ఎలా అనిపి ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు నెగిటివ్ పాజిటివ్ అనేది కొంచెం తెలియదు కానీ బట్ కొంచెం కేర్ఫుల్గానే ఉండమని మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నారు కాబట్టి అది ఉండి తీరాలి అంటే రకరకాల ఒపీనియన్ చెప్తున్నారు కానీ వీటి గురించి బట్ నేను జనరల్గా ఎలూఫ్గానే ఉంటాను ఓకే నా ఆఫీస్ ఉన్నా కూడా అవసరం ఉంటేనే వాళ్ళు వస్తారు స్కూల్ ఎలాగా ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ ఎవరు రాలేదు కొంతమంది ఆన్లైన్లో ఒక టూ త్రీ పీపుల్ చెప్పాను కానీ బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా మళ్ళీ ఒక లాస్ట్ మంత్ నుంచి వన్ మంత్ నుంచి స్టార్ట్ అనమాట బట్ అదర్వైజ్ అదే ఎడిటర్లు అన్నీ రావటం వస్తున్నారు బట్ అదర్వైజ్ వచ్చేవాళ్ళని కూడా శానిటేషన్ అని కానీ ఈ మాస్క్లు కానీ వేసుకోమని నేను ముందుగానే చెప్తాను యాక్చువల్లీ యాక్చువల్గా నీట్గా క్లీనీ క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది నాకు యాక్చువల్ ఓకే హైజీనిక్ అంత నేను నా దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్ట్లు కానీ అందరినీ గోల్డ్ కట్ చేసుకుని చాలా నీట్గా ఉండాలి అంటే ముందు అనుకున్నది జాదస్థంగా మహాడుతున్నారు చేదస్థం కాదు యాక్చువల్లీ నెయిల్స్ ద్వారా చాలా వస్తూ ఉంటాయి అన్నమాట అవన్నీ నీట్గా ఉండమని చెప్తా అనమాట అంటే మరి అందరికి చెప్పలేము మా దగ్గర పనిచేసి కూడా చెప్పాలి నా సొంత సినిమా అయితే బట్టు యూనిట్లో అందరికి చెప్పేవాడి ఓకే నీట్గా ఉండండి ఇద్దరు టవల్స్ పెట్టండి ఇద్దరు సోపులు పెట్టండి అని చెప్పేసి నాకు నాతో పనిచేసిన చాలామందికి తెలిసి ఈ విషయం బట్ ఇప్పుడు ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం అంటే భయపడి బయటికి వెళ్ళటం మానేసం బికాజ్ ఒక బయట హోటల్స్ కూడా ఉండవు కాబట్టి లేకపోతే సమ్టైమ్స్ ఐ లైక్ టు గో అండ్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ మెడ్రాస్ కాఫీ అనమాట జనరల్గా అది అది తగ్గించుకుందాం ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత సమ్ స్పాక్ వెళ్ళటం కానీ లైక్ గోయింగ్ టు సమ్ అదర్ హెల్త్ క్లబ్ లాగా వెళ్తాం మొదలు పెట్టడం అది కూడా వన్స్ ఇన్ ఏ వీక్ అలాగనమాట అదర్వైస్ వెరీ కేర్ఫుల్ నేనే అందరూ కేర్ఫుల్గా ఉన్నారు ఇక మొత్తం ఎంటైర్ కంట్రీ ఎంటైర్ ఎంటైర్ వరల్డ్ ఇట్లా అన్నారు ఇప్పుడు కొంతమందికి ఒక చులకన భావం వచ్చేసింది యాక్చువల్గా పర్లే పేరు ఏమైతే అవద్దనే ఇది మటుకు కనిపిస్తుంది కానీ పెద్ద ఎక్కువ ఉంటుంది జనం కూడా కార్లో వెళ్తుంటే జన్ చాలా కష్టం హైదరాబాద్లో సమ్ పీక్ కవర్స్లో అది అది లేదు ఇప్పుడు యాక్చువల్గా చాలా అసలు ఇలాగే ఉంటే బాగుంటుంది అనిపించింది యాక్చువల్గా ట్రా కరోనా కాదు ట్రాఫిక్ ఇలా కంట్రోల్డ్గా ఉంటే అందరికీ బాగుంటుంది కనుక బట్ బిజినెస్ కదా మన ఇండియా ఈజ్ సపోజ్ టు బి వెరీ క్రౌడెడ్ ప్లేస్ థిక్లీ పాపులేటెడ్ ప్లేస్ కాబట్టి అది ఫైనాన్షియల్గా చాలామందికి ఇట్స్ దెబ్బ కొట్టింది ఇది బట్ అదర్వైజ్ హెల్త్ వైజ్ ఈ కరోనా అనేది మనకి ఒక కనువుపు తెచ్చినట్టుగా ఓకే అసలు జీవితం మీద జీవితం అంటే ఏంటి తెలిసేలాగా మళ్ళీ అంటే ఏంటో తెలిసి కన్ను మిన్ను కానుకుండా వెళ్ళిపోయే వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది ఎన్ని గుర్తు చేసింది యాక్చువల్గా అది ఆ విధంగా వన్స్ ఇన్ హండ్రెడ్ డే హండ్రెడ్ డిఎస్ జరుగుద్ది అట్ అలాగా అలాగ ఇప్పుడు జరిగింది బట్ ఇది ఒక విధంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనమాట ఈ చెడ్డగా రావటం అనేది మన మంచి కోసమే అన్నట్టుగా అనిపించింది కానీ కొంతమంది మరి ఇమ్యూనిటీ లేని వాళ్ళు కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ చనిపోవడం జరిగింది దట్స్ అ వెరీ శాడ్ పార్ట్ యాక్చువల్ అది ఎవరికెవరికి ఎలాగొస్తో తెలియదు కాబట్టి బతుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు జడ్డవాళ్ళని కాదు అక్కడ దట్స్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ దేర్ హెల్త్ కండిషన్స్ అండ్ వాళ్ళ వాళ్ళ వెళ్ళిన పల పరిదేశాలలో వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి తప్పితే యాక్చువల్గా అదర్వైజ్ ఇది చెడ్డలో మంచి పరిణామం ఓకే చెడ్డ వచ్చింది మనకు మంచి కోసం వచ్చిందేమో అన్నట్టుగా అనిపించింది సార్ అదేవిధంగా ఈ కరోనా టైంలో ఈ సిక్స్ మంత్స్ లాక్డౌన్లో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి జనరల్గా నేను యాక్చువల్గా ఆమె కంప్లీట్ లాక్డౌన్ పెర్సన్ కంప్లీట్ నా కంప్లీట్ నా లైఫ్లోనే ఆమె వెరీ లాక్డౌన్ పెర్సన్ నేను నా జీవితం నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళడం కూడా జరగలేదు కదా వెళ్ళడం కూడా ఒక జస్ట్ డెఫినెట్లీ పార్ట్ పార్షల్లీ రిలాక్స్ అయింది కదా అప్పుడు బయటికి వెళ్ళి అనేదో సమ్ స్పాక్ ఏదో వెళ్ళి గోట్ మై బియర్డ్ ట్రిమ్డ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ బట్ అదర్వైస్ నా కాన్సెప్టే ఆఫ్ లివింగ్ ఆల్మోస్ట్ లైక్ లివింగ్ ఎ లోన్ విత్ మై ఇమాజినేషన్స్ సడన్గా నాకు వెళ్ళాలనుకుంటే సపోజ్ ఐ మైట్ గో టు అరుకు వ్యాలీస్ ఐ మైట్ గోట్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ అలాగే నేను చాలాసార్లు యాక్చువల్గా ఐ జనరలీ గో టు ఆ ఫ్రీడమ్ లేదు ఇప్పుడు అప్పుడైతే బుక్ చేసుకోవటం టికెట్ వెళ్ళిపోవటం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అక్కడ ఎవరెవరితో మాట అంత పక్క వెల్ ప్లాన్కి వెళ్తాను యాక్చువల్లీ నేను సో ఐ ఎంజాయ్ దేని ఓకే సో ఆ విధంగా అది కూడా నే గో గోదేర్ అండ్ టెన్ డేస్ ఎవరికి చెప్పకుండా ఐ కీప్ రైటింగ్ థింగ్స్ అలాగ నేను చాలాసార్లు అరుకు వెళ్ళాను అలా ఓకే ఓకే సో ఐ ఎంజాయ్ దట్ ఈస్ మై బిఎఫ్ ఐ ఇక్కడున్నా కూడా ఇంత పెద్ద అపార్ట్మెంట్లు కూడా ఐ స్టే లోన్ ద వర్క్ స్టార్ట్స్ పీపుల్ విల్కమ్ హైర్ హైర్ పీపుల్ ఇట్ ఈస్ అడ్వర్టైజింగ్ ఆర్ ఇట్ ఇస్ అ మూవీ అర్ ఇది ఇప్పుడు కొంత సొంతంగా కొంత వ్యాపకం ఎలా పెట్టుకుందామంటే ఈ లాక్డౌన్లో ఒక నా డైరీస్ కింద నా స్టూడెంట్స్ అడిగారు మీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది హృదయపూర్వకంగా చెప్పారు వాళ్ళందరూ కూడా వెరీ గుడ్ డైరెక్షన్ స్టూడెంట్స్ అది సరదాగా ఛానల్ ఎందుకు చెప్పకూడదంటే నా ఒక్కటి గురించే మొత్తం చెప్తే ఛానల్ బోర్ కొడద్దు ఏమో అని చెప్పేసి ఇంకా రెండు వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండే నాలుగైదు టాపిక్లు కలిపి ఒక ఛానల్ కింద పెడదామని ఐ స్టార్ట్ అట్ ఛానల్ కోల్డ్ గీతాకృష్ణ డైరీస్ ఎంజాయ్ ఎంజాయ్ టీవీ అని సూపర్ బట్ అదర్వైజ్ లాక్డౌన్లో నేను సోషల్ మీడియా లాక్డౌన్ కాదు కదా సో సోషల్ మీడియాలో నేను లాక్డౌన్ స్టోరీస్ అని ఐ యూస్ టు ఆస్క్ మీరంతా కూడా యూ గోట్ ఇమాజినేషన్ అండ్ స్టార్ట్ రైటింగ్ స్టోరీస్ అని నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ నాట్ ఓన్లీ ఫర్ మీ యూ హ్యాట్ టు లివ్ ఫర్ అదర్స్ ఆల్సో అందులో మన పోయిందేమి లేదు మన ఆస్తి పోయిందేమి సో ఈ కీప్ ఆల్ దిస్ యంగ్స్టర్స్ కొంతమంది ఖాళీ కూడా ఏం చేయాలో తెలియని వాళ్ళందరికీ కూడా ఈ సినిమా యాంబిషన్ ఉన్న వాళ్ళకి ఈ ఫిల్మ్ యాస్పిరెంట్స్ ఫిల్మ్ బా అందరికీ కూడా చాలా ఎంకరేజింగ్గా ఫేస్బుక్ కానీ నా వాట్సాప్ స్టేటస్లో కానీ అందరికీ చెప్తూ ఉంటారు యంగ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎస్పెషలీ యంగ్ బాయ్స్ గర్ల్స్ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు నా స్టేటస్ అది బికాస్ ఐ వాంట్ టు ఎంకరేజ్ దమ్ ఇందులో నా స్వార్థం ఏమి లేదు యాక్చువల్గా ఐ వాంట టు బి వెరీ ఇన్స్పిరేషనల్ కైండ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ అనమాట సూపర్ అది బట్టుకు చాలా చేశాను చాలామంది కాంటాక్ట్ అయ్యేవారు నాకు ఐదు నెలలో అలక్ అను అలక్షేపం అవును ఎలా చేయాలి సినిమాని ఎలా చేయాలి కొంతమందికి ఐస్ టు టెల్ దమ్ సమ్ టిప్స్ టు ఇది ఈ సినిమా ఫీల్డ్ ఇలాగే ఉండిపోద్ది అండి ఇలాగే ఎప్పుడూ ఉండిపోదు ప్రతి సం ప్రతి వంద సంవత్సరాలకి ఒక ఫెమీన్ ఇలాగే వస్తూనే ఉంది ఒక ఒక వాడుకోల్డ్ అగెయిన్స్ట్ ప్రకృతి వస్తుంది యాక్చువల్గాను జనాలు చచ్చిపోతున్నారు బట్ అలాగే వన్స్ హండ్రెడ్ ఇయర్స్ ఒక ఓవర్ ఆలింగ్ అయినట్టుగాను ప్రపంచం అంతా ఇట్ వాజ్ బ్రేక్ అనమాట ఈ అవుట్ బ్రేక్ అనేది ఇసుకోవాలి ఇట్స్ అవుట్ బ్రేక్ వైర వచ్చే ఈ వైరస్ అని ఏమంటారంటే ఇట్స్ ఇట్స్ నౌట్ బ్రేక్ అనమాట సో ఇలాగ అప్పుడప్పుడు ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్ వస్తుంది కాబట్టి హిస్టరీ టెల్సస్ అగైన్ హిస్టరీ రిపీటెడ్ దట్స్ ఆల్ కాబట్టి నేను ఈ లాక్డౌన్లో ఉన్నప్పటికీ చాలా క్రియేటివ్ సైడు నేను మామూలుగానే ఎప్పుడూ ఆలోచించుకుంటూ ఉంటాను సో నేను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ చెప్పాను ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా బాగుంటుంది బాగా ఉండబోతుంది సో మీరు సినిమాలు ఒక రేంజ్లో క్వాలిటీ తగ్గకుండా తీస్తే ఓటీపీ కొంటారు లేకపోతే లైక్ రామ్ గోపాల్ వరం అది క్యాష్ చేస్తున్నాడు అలాగా యూ క్యాన్ ఆల్సో మేక్ ఏటీ పే అండ్ వాచ్ మూవీస్ అని చెప్పేసి సో అట్లా మా ఛానల్కి ఎక్స్టెన్షన్ అదే ఎంజాయ్ టీవీకి ఎక్స్టెన్షన్ ఎంజాయ్ ఏటీటీ ప్లాట్ఫామ్ అని కొంత అందరు సినిమాలు ఓటీటీ కొనకపోవచ్చు ఓటీటీలు వేయడానికి అవకాశం ఉండకపోవచ్చు సో టెక్నికల్గా కానీ థిమాటిక్ వైజ్ కానీ స్టార్ క్యాస్ట్ గురించి కానీ ఇంట్రెస్టింగ్గా తీయలేకపోవడం వాళ్ళందరూ కూడా ఎడిట్లు వేసుకోవచ్చు ఇలా చాలామంది పెట్టచ్చు కాకపోతే దానికి మంచి పబ్లిసిటీ లేకపోతే ఎలా చూస్తారు వన్ నైన్టీ నైన్ రూపీస్ పెట్టి లో కొన్ని వందల సినిమాలు చూడొచ్చు అటువంటిది మీరు వంద రూపాయలు పెట్టు యాభై రూపాయలు పెట్టు నా సినిమా ఒక సినిమా చూడండి అంటే అన్లస్ ఇట్ ఈస్ బీయిన్ హైప్డ్ అన్లెస్ ఇట్ ఈస్ బీన్ పబ్లిసైజ్డ్ వెరీ నైస్లీ చేస్తే తప్పితే అది అటువంటి చూడరు కాబట్టి అంత జాగ్రత్తగా తీయాలి కాకపోతే టెక్నికల్గా చిన్న చిన్న కెమెరాలు వాడతారు కాబట్టి కొత్త కొత్త వాళ్ళతో తీస్తారు కాబట్టి తక్కువ బడ్జెట్ అవ్వచ్చు ఓటీటీ అవన్నీ చూస్తారు ఓటీటీ ఇటువంటి సినిమాలు వేయరా అంటే వేస్తారు బట్ టెక్నికల్గా కొన్ని నామ్స్ మెయింటైన్ చేయాలనుకుంటా మరి సబ్ స్టాండర్డ్ కెమెరాస్తో తీయకుండా అవన్నీ తీస్తే ఇక్కడ చూడరు బట్ ఎప్పుడు అందరూ కూడా అందరూ కూడా కంటెంట్ క్వాలిటీ కాన్షియస్ అయిపోయారు క్వాలిటీ ఇన్ ద కంటెంట్ కంటెంట్లో క్వాలిటీ కాన్షియస్ అయిపోయారు ఎందుకంటే టైమ్ ఈజ్ మనీ నౌ డబ్ డబ్బులు ఒకటే కాదు డబ్బులు అయినా ఏదో విధంగా కష్టపడతాడో రెండు వందల చంపించి కూడా యాభై రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాట్లేదు ఈ మధ్యన బట్ అది ఆ కంటెంట్ బాగుంటేనే టైం అనేది మనీ ఇప్పుడు నేను నేను పెట్టిన మీరు పెట్టిన ఛానల్లో ఆడు ఆ టైం ఎక్కించి చూశాడంటే యూఆర్ గోట్ మనీ అవును సార్ అంతే కదా అవును వాడు చూస్తేనే కదా మీకు ఆ వ్యూవర్షిప్ కానీ వాట్ ఎవర్ యూ గెట్ ఇట్ ఓకే అంటే టైమ్ మనీ ఆల్వేస్ కానీ ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయింది అవును సార్ బాగా క్లారిటీగా అయిపోయింది అనమాట సార్ అదేవిధంగా మీ పర్సనల్ లైఫ్కి వస్తే ఈ లాక్డౌన్లో మీకేమన్నా అనిపించిందా సో మనీ నేను డైరెక్ట్గానే అడుగుతున్నాను మిమ్మల్ని ఇంకా అటు నుంచి ఇటు నుంచి తిరగడాలో సెక్చువల్గా మీరు చాలా వరకు కూడా దూరంగా ఉంటారు దూరంగా ఉంటారా దూరంగా ఉంటున్నట్టు నటిస్తారా చెప్తారా నటిస్తారా అనలేనండి చెప్తారా యాక్చువల్లీ ఇట్స్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఒక పెక్యులర్ పొజిషన్ కదా పెక్యులర్ సిచ్యువేషన్ సందర్భం ఈ కాంటాక్స్ట్ ఎటువంటిది డిస్టెంట్ మెయింటైన్ చేయాలి వాష్ హ్యాండ్స్ అంచేత ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కలుస్తారో కలవలే పరిస్థితి మొన్న ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ అంటే నేను నాట్ ఓన్లీ ఈ లాక్డౌన్ పీరియడ్లోనే నేను మీద అనట్లేదు ఇన్ జనరల్గా అడుగుతారా ఇన్ జనరల్గా ఎవరీ సెక్సీకాయ్ ఐ దానిలో మీకు మీరు దొంగ ఎందుకు పెట్టి ఐ మీన్ సెక్స్గా ఐ ఎంజాయ్ లైఫ్ అండ్ ఐ వెంట్ ఎంజాయ్ లైఫ్ అండర్స్టాండింగ్లో ఉన్నవాళ్ళు వీల్ హ్యావ్ స్టడీ లైఫ్ అంటే సెక్స్ మీద అంత మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అసలు మీరు అంటే యాక్చువల్గా మీరు మీ ఇంట్లో ఎవరు కనిపించరు అదే ఫ్యామిలీ సింబుల్ ఆఫ్ ఎవరు అదే ఆఫ్ సెక్సిజం సెక్సిజం బికాస్ ఒకరితోటే ఉన్నారనుకోండి మీరు ఆర్ గోయింగ్ టు లీవ్ విత్ ఓన్లీ వన్ పర్సన్ ఎలవెన్గా ఉన్నంత మాత్రం పది మంది ఉండాలని కాదు రొటీన్ లైఫ్ మీకు ఇష్టం ఉండదు డిఫరెంట్ స్టైల్ లైఫ్ బోర్ బికాస్ యూ హర్ టు రిస్ట్రిక్టెడ్ లైఫ్ లైఫ్ లాంగ్ రోజు కావాలి రోజు గోకర్లు అలా కాదు మళ్ళీ అలా కాదు అని అలాగిన వాళ్ళు నేను అన్న కానీ రోజు గోకర్లు యూ కెన్ హ్యావ్ ఎన్ అఫైర్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ అఫైర్స్ కొన్ని ఇమాజినరీ అఫైర్స్ ఉంటాయి ఆ లో మేబీ వన్ ఆర్ టూ పీపుల్ కలవడానికి సినిమా ఫీల్డ్లో వాళ్ళు ఏమంటారు క్యాస్టింగ్ కోచ్ ఉంటారు లాక్తింగ్ నాకు సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు ఓకే బయట ఫీల్డ్కి సంబంధం లేని వాళ్ళే పీపుల్ అడ్మైర్ మీ ఓకే మెనీ పీపుల్ యాక్చువల్ ఓకే అందులో అందులో తర్వాత వాళ్ళు వస్తే రావచ్చు కానీ ఆ అడ్మిరేషన్లో మేబీ వి మే గో సంబేర్ వి మే గో టు దిస్ ప్లేస్ దట్ ప్లేస్ అంటల్ లైక్ దట్ ఇట్ హ్యాపీస్ విత్ మీ అటువంటి ఎందుకు చేయవంటే ఇప్పటివరకు నాకు అవకాశం పడలేదు మీరు అడిగారు కాదు చెప్పాను యాక్చువల్గా ఓకే ఇప్పటివరకు అటువంటి అవకాశం నాకు లభించలేదు ఎవరు అడగలేదు చమత్కారంగా మాట్లాడమంటే మాట్లాడడం తప్పితే సెక్స్ లైఫ్ లేకుండా వెన్ దెర్ ఈజ్ నో సెక్స్ యువర్ లైఫ్ ఈజ్ ఫినిష్డ్ నా లెక్క ప్రకారంగా వెన్ మరి ఇప్పుడున్న అఫైర్స్ ఏంటి మీకు ఆ ఎఫ్ఐఆర్స్ అనేది అందరికీ నాకు నేను చెప్పినా కూడా అవతల వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి అది పెద్ద పర్సనల్గా ఎక్కువ నేను అంటే సరదాగా ఉండేవి శృంగారం గురించి మాట్లాడుతూ మాట్లాడతాను కానీ పర్సనల్ మీరు ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నారు మీ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు అలానే కదా అలా కదా అంటే నేను నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఐ హో మెనీ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఎంత ఎఫ్ఐఆర్ చెప్తున్నారు మీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుద్దేమో ఇంత ఓపెన్గా చెప్తున్నారు కదా మీ ఫ్యామిలీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో లేకపోతే ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయి అలా చెప్తున్నారు ఫ్రాంక్గా ఉన్న వాళ్ళకి హ్యాపీగా నిద్రపోతాడు ఏం ఉండదు ఎవరికి ఉండదు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యుర్ హెల్త్ టేక్ కేర్ ఆఫ్ యువర్ అఫైర్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ దాట్స్ ఆల్ దే వాట్ ఈస్ ద ఇందులో పెద్ద రహస్యాలు ఏమి ఉండవు యాక్చువల్గా ఐఎమ్ లివింగ్ ఎ లోన్ బికాస్ ఐ ఐ ఆప్టెడ్ ఫర్ దిస్ ఐ ప్రిఫర్డ్ ఫర్ దిస్ ఓకే ఐ లివ్ ఇన్ మై ఇమాజినేషన్ ఐ లవ్ టు బి లైక్ దిస్ కాకపోతే లైఫ్లో అప్పుడప్పుడు అలా తోడు ఎందుకు ఉండాలంటే సపోజ్ సంథింగ్ హ్యాపన్స్ టు యూ సో టైమ్స్ నాకే కాదు యంగ్స్టర్స్ కూడా సంథింగ్ హ్యాపీనెస్ టు యూ యూ హ్యావ్ టు బీ టేక్ కేర్ ఆఫ్ టు బట్ దట్ ఈస్ వై ఈ యాడమ్ అండ్ ఇవి కాన్సెప్ట్ పెట్టారు తప్పితే ఇప్పుడు అవి కూడా లేవు యాక్చువల్లీ లేవి హ్యాపీలీ అండ్ హెల్ప్ సంబడీ ఐ మోటివేట్ సంబడి ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తూ అందులో అది కూడా ఫేరే ఐఎమ్ అటాచ్ టు మెనీ పీపుల్ టుడే నాట్ ఓన్లీ సెక్చువల్లీ మీరు సెక్చువల్గా అడిగారు కాబట్టి ఐఎమ్ నాట్ అవే ఫ్రమ్ దట్ నేను దానికి సుదూరంగా ఏమి లేను ఓకే మీరు చాలామంది నేట వర్క్ చేశారా చేశారు కదా చాలామంది డైరెక్టర్లు అంటే నేను కె విశ్వనాథ్ గారి దగ్గర విశ్వనాథం గారి దగ్గర ఎక్కువ డైరెక్ట్ జనరల్ దగ్గర కొంతకాలం పనిచేశాను ఒక వన్ వీక్ కే వాసు గారు ఎందుకంటే మన ఇంట్లో ఆయన షూట్ చేశారు కాబట్టి ఆ పరిచయం తోటి అప్పుడు ఆయన ఫస్ట్ నా సినిమా అన్నారండి అక్కడ వన్ వీక్ పనిచేశాను తర్వాత ఆయనే మళ్ళీ నీకంటే నీకు ఈ టైప్ కంటే నీకు వేరే టైప్ ఇంట్రెస్ట్ అంటున్నావు కాబట్టి నువ్వు ఆ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకో అని ఆయనే నన్ను ఎంకరేజ్ చేశారు బికాజ్ వీళ్ళలో బాగా శృంగార పురుషులు అనగా చెప్పాలంటే ఎవరు మీ దృష్టిలో డైరెక్టర్లో డైరెక్టర్స్ లో శృంగార పురుషుల కింద మరి నాకు ఎవ్వరు కనిపించలేదు బట్ మీరు మాత్రమేనా మాత్రమే అఫేర్స్ విశ్వనాథ్ గారు హైడ్ అఫేర్స్ అండ్ నేను విశ్వనాథ్ గారిగా కె విశ్వనాథ్ మన విశ్వనాథ్ విశ్వనాథం కాదు విశ్వనాథ్ విశ్వనాథ్ గారు కె విశ్వనాథ్ ఓకే ఆయన చాలా హ్యాండ్సమ్ మ్యాన్ ఆయనకి ఎంత లేదు చాలా మంది తెలుసు ఆయన చాలా మంది అఫేర్స్ ఉన్నాయి ఐ హ్యాపీగా ఎంజాయ్డ్ లైఫ్ అండ్ నేపథ్యం ఇలా ఓపెనింగ్ చెప్తున్నారా మరి తర్వాత ఏమైనా ఎఫెక్ట్ అవుద్దాము మేము ఒకలా పెడితే అంటే ఎందుకు అలా అని చెప్పి మీకు ఏమైనా ఫోన్లో అడిగారు కాబట్టి చెప్పాను అడిగిన సమాధానం చెప్పకుండా ఉండలేను కదా నా ఎఫ్ఐర్ గురించి చెప్పినప్పుడు ఎవరు అడిగి డైరెక్ట్ మీరు పనిచేసి డైరెక్ట్గా ఎవరు శృంగార పురుషున్నారు ఎవరు శృంగార పురుషుడో తెలియదు కానీ అది వాళ్ళకి తెలియాలి ఎవరెవరితో ఎంజాయ్ చేయాలి అది తెలియాలి కానీ నేను ఎక్కడ చెప్పగలనేది బట్ ఎఫైర్స్ ఉన్నాయా లేదా అనేది డెఫినెట్గా ఉన్నాయి నేను విన్నప్పటికి నేను విన్నాను నేను విన్నది మీకు చెప్పాను బట్ ఈజ్ ఎఫైర్స్ లేని వాటి మనిషి కదండి ఇండస్ట్రీలో మీకు ఉన్న క్రష్ కానీ లేకపోతే లవ్ అఫేర్ నడిపింది కానీ ఎవరు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరు ఎంతే అంటే మీరు ఇంకా అమ్మాయిలు అయ్యి ఉండాలి అమ్మాయిలు కాదు కదా అయ్యో నేను అబ్బాయిలు అన్నట్లేదు సార్ అమ్మాయిలు అది మీరు చెప్పు చెప్తున్నారు అబ్బాయిలు అబ్బాయిలను మీరు ఆప్షన్లో అడుగుతున్నారు క్రష్ అనేది కాదు కానీ ఐ వాజ్ అడ్మైరింగ్ జయప్రద ఇన్ ద టైమ్ ఆఫ్ సాగర్ సంఘం అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే దేవుడు ఎంత అందంగా మన బా మన రాజమండ్రి రాజమండ్రి బట్ ఐ ఐ ఐ టోల్డ్ లేదు ఆల్సో ఐ టోల్డర్ మేకప్ లేడీ ఆల్సో ఎవరౌంట్ ఐ యూస్ టు అడ్మైర్ హెర్ బికాజ్ నాకంటే పెద్దవాడే అమ్మాయి యాక్చువల్లీ షీఈస్ ఓల్డర్ టు మీ బట్ సాగర్ సంఘంలో నేను పనిచేసే అవకాశం నాకు విశ్వనాథ్ దగ్గర ఇచ్చారు కాబట్టి ఏడుదినగేశ్వర గారు ఆ సినిమా పనిచేసినప్పుడు క్రష్ కాదు కానీ ఐ యూస్ టు అడ్మైర్ సచ్ వెరీ బ్యూటిఫుల్ ఆస్వాదించారు చాలా అందాన్ని ఆస్వాదించారు అలాగందరినీ అందమైన ప్రతి అమ్మాయిని ఈరోజు కూడా ఆస్వాదిస్తాను అలా బస్సులు వెళ్ళిపోతున్నా కూడా అసరిస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా అవును వెనకాల వెళ్ళి ఏమన్నా మాడదాం ఈ లోపల వెళ్ళిపోతారు కదా వెనకాల వెళ్ళి ఆతృత ఇంట్రెస్ట్ ఎవరన్నా హస్బెండ్ వెనకాల వెళ్ళిపోతూ ఉంటాడు హస్బెండ్ ఫాదర్ ఈ లోక యూ హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ అడ్మిరేషన్ వెళ్ళి కొడుతూ కొడతారు వాళ్ళు యూ కెన్ ఓన్లీ అడ్మైర్ వెళ్ళమని కాదు అలా అనిపించింది అంటున్నాను అందరికీ ప్రతి అమ్మాయిని కనిపిస్తుంది నాకు ప్రతి అమ్మాయికి ప్రతి కనిపించిన అందమైన ప్రతి అమ్మాయిని సరే వెళ్ళి మాడదాం అనిపిస్తుంది మరి అవి పాసిబుల్ మరి మరి మాడచ్చు ఆడ భార్య ఉండొచ్చు మాట్లాడొచ్చు కొడతారు సో ఐ ఐ రియలీ టెల్ యూ ఐ ఐ ఫాల్ ఇన్ లవ్ ఇన్ అ డే ఎవ్రీ మూమెంట్ వెన్ ఐ ఏ బ్యూటిఫుల్ గర్ల్ వెన్ ఐ ఏ బ్యూటిఫుల్ నేచర్ అబ్బాయిక్కడ ఉంటే బాగుంటుంది కొంతకాలం ఎవరన్నా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కదా మంచి మంచి సీనరీస్ అక్కడికి వెళ్ళి ఒక ఉన్న టూ డేస్ ఉందాం అనిపిస్తే ఎవడో ఒక కేరళలో కొబ్బరి చెట్లు మంచి వచ్చి రీల్ చేసాడు చూపించాడు యాక్చువల్లీ ఐ వాంట్ టు లీవ్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఫోర్ ఫైవ్ డేస్ అట్లా సార్ గతంలో కానీ ఇప్పట్లో కానీ రొమాంటిక్ సీన్స్ బాగా చేయాలంటే డైరెక్టర్స్లో ఏ డైరెక్టర్ బాగా చేస్తారు మీ మీ దృష్టిలో ఓన్లీ ఇన్ ఇండియా ఇండియా ఓన్లీ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఐ థింక్ రాజ్ కపూర్ రాజ్ కపూర్ ఈజ్ ద బెస్ట్ వన్ టు టెన్ మిగతా వాళ్ళు అందరూ ఆర్టిఫిషియల్ కృష్ణవంశీ గారు కూడా బాగా చేస్తారంటారు ఐ డో నాట్ సే నో అని కానీ ఇంకా అందరూ ఇంకా మా ఈ టైప్ ఆఫ్ ఇదే యాక్చువల్గాను కొన్ని తెచ్చిపెట్టి కనీ అంటారు దాన్ని కనీసండ్ అవి నిజ జీవితంలో జరగవాయి ఇప్పుడు నిన్నే పెళ్ళాడుతూ ఉంది ఆ పక్కన చేతున్నాయి ఈ పక్కన అమ్మాయి ఉంటుంది నిజ జీవితంలో అలా జరిగినట్టు అక్కడ చూపించాడా అక్కడ జరుగుద్దా మీకు జరిగే అవకాశం ఉంటుందేమో అన్నీ ఉంటుంది అయితేనే మీరు అమ్మాయిని అమ్మాయినికే మీరు బాగా కదా బాగా కొడతాడు అంటే ఏదైనా ఏదైనా జరగవచ్చు అనిచేత ఫ్రాంక్గా చెప్పాలంటే మంచి డైరెక్టర్ అనేది కేవలం రొమాంటిక్ సీన్స్ గురించి కదా అతను బాగా చేయలేటంది కదా నేను ఓన్లీ ఎందుకు అడుగుతున్నాను అంటే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను అది కూడా మంచి మంచి రొమాంటిక్ సీన్స్ కూడా చేయగలరు అని చెప్పేసి బయట టాక్ ఉంది మరి మీ పేరు ఎందుకు చెప్పుకోలేదు ఎందుకు చెప్తాను నా పేరు చెప్పుకునే సోటా బాగా కొట్టుకునే ఉంటుంది ఆ బయట నిజమే కదా ఇంకోటి ఎవరు చెప్పాలి ఇంకోటి చెప్పాలి ఇప్పుడు మీరు వేరే డైరెక్టర్ గురించి అడిగారు ఒక డైరెక్టర్గా నా గురించి చెప్పాను అనుకోండి అది అట్ ఇస్ నాట్ కరెక్ట్ యాక్చువల్గా అసలు యాక్చువల్గా జనాలు సోషల్ మీడియాలో వస్తుంది కాబట్టి ఎక్కువ మీ గురించి చెప్పుకుంటే చూడరు ఓకే వినరు ఇట్ విల్ బి బోరింగ్ యాక్చువల్గా నేను ఎందుకు నా ఛానల్లో కూడా నేను మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మా మిగతా మిగతాయని వేరే వాళ్ళ గురించి మాట్లాడతాను బికాజ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ రోజు కాకపోతే ఇంకో రోజు పది ఎపిసోడ్ల తర్వాత బోర్ కొడుతుంది అలాగే నేను పదిసార్లు చెప్పాను అనుకోండి నా గురించి నేను అసలు రొమాంటిక్ అంటే నేను తీస్తానండి మరి ఎలా తీస్తానంటే అని చెప్తాను అసలు ఇంకోటి ఎవరు రీడ్ అనుకుంటాడు మరి బయట అసలు అదే టాపిక్ మాడుకున్నాం కదా బయట ఇల్లీగల్ అఫేర్స్ కొన్ని ఉంటాయి బయట జరుగుతున్నా కూడా వాటి మీద మీ అభిప్రాయం ఏంటి అవి తప్పదు యాక్చువల్గా మరి మీరు ప్రతి చూసిన రోడ్డు మీద ప్రతి అమ్మాయిని నేను అదే సార్ నేను ఫినిష్ చేయను చూస్తాను ఆస్వాదిస్తాను కూడా పక్కన ఒకవేళ వాళ్ళ హస్బెండ్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా లేకపోయి ఉంటే వెళ్ళే అవకాశం ఉంటుందేమో ఉంటారేమో కొడతారు కాబట్టి నేను వెళ్ళట్లేదని చెప్పేసి అన్నారు ఇందాక మీరు ఒకవేళ లేకపోతే మీరు వెళ్తారు కూడా వెళ్ళాం సింగిల్గా ఉంటే వెళ్తారేమో కదా వెళ్ళను ఎందుకంటే ఆస్వాదించడం డిఫరెంట్ ఇప్పుడు రోజ్ ఫ్లవర్ ఉంటుంది అనుభవించడం మంచి మంచి పువ్వుని చూస్తారు ఏమంటే వేసుకుంటారు మీరు దాన్ని చూడాలి వాసన చూడాలి ముట్టుకోవాలనిపిస్తుంది అంతే రోజు ఫ్లవర్ ఆయన ముట్టుకోరు కూడా ఎందుకంటే బికాజ్ వాళ్ళు అలౌ చేయకపోవచ్చు కొన్ని కొన్ని చోట్లయితే నాట్ అలౌడ్ టు టచ్ ఫ్లవర్స్ అవును సో అలాగే అమ్మాయిలు కూడా ఐ ఫీల్ విమెన్ ఆర్ లైక్ ఫ్లవర్స్ అవును ప్రకృతికి వాళ్ళకి స్త్రీ అని ఎందుకంటారంటే విమెన్ అవును ఆర్ లైక్ ఫ్లవర్స్ నా దృష్టిలో అని నేను అంత గౌరవిస్తాను ఇన్స్పైట్ ఆఫ్ దర్ క్రిమినాలజీ నైంటీ పర్సెంట్ విమెన్ ఆర్ క్రిమినల్స్ క్రిమినల్స్ పక్క మీరు ఎలా చెప్తారు నేను చెప్పగలను ఎలా ఎలా వాళ్ళు మెంటాలిటీస్ మదర్స్ డే చేస్తారు మదర్స్ డే సరే ఓకే నువ్వు నీ మదర్స్ డే చేస్తున్నావు ప నువ్వు అత్తగారు ఇంటికి వెళతావు ఆవిడ ఎందుకు చూడు నువ్వు తర్వాత అదే మదర్ మదర్ కూడా నువ్వు ఒకప్పుడు మదర్ అవుతావు నువ్వు మళ్ళీ నువ్వు ఒకరికి అత్తగారు అవుతావు ఓకే అది జరుగుతుండదు మరి వైట్ ఈజ్ సో సోఫ్ అబౌట్ సో మదర్హుడ్ అంటే ప్రతి పాత్ర కొడుకులు కొడుకులన్నీ కొడుకులు ఇష్టమే ఇంకా మదర్స్ డే ఏంటి మరి అదే మరి బొంగు ఇవన్నీ నేను వేస్ట్ ఏది వాలంటైన్స్ డే వ్యాలైన్స్ డే పెళ్ళి అయినా మన్నాడే విడిపోతుంటారు ఇప్పుడు వ్యాలన్స్ డే బొంగు డే చిచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత నాలుగు నెలలు కూడా కర్రడుకోని ఒక వన్ ఇయర్ ఉండి బాబు కనీసం అలాగే బతుమలు వస్తుంది ఇప్పుడు ఇల్లీగల్ అభిప్రాయం ఇల్లీగల్ తప్పన్నాం కదా ఈ రోజు కూడా ఇల్లీగల్ అఫేర్స్ ఏంటి లీగల్ అంటే న్యాయబద్ధమైన ఇల్లీగల్ అంటే అన్యాయబద్ధమైన ఇప్పుడు కోర్టు కూడా ఒక జడ్జ్మెంట్ ఏదో ఇచ్చినట్టు ఉంది లీగల్ అంటలేదు అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిగా ఇష్టం అయితే వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ అంటుంది లివింగ్ రిలేషన్షిప్ ఎప్పటి నుంచి ఉంది ఇప్పుడు ఏంటి లేదు ఈ మధ్యనే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ లీగలైజ్ చేశారు ఇంతకు ముందు ఇల్లీగల్ ఉంది అది ఇల్లీగల్ వద్దన్నాను ఇల్లీగల్ తప్పు అన్నాను కదా ఇప్పుడు ఒకటి భార్యతో ఇంకొక అతను ఆశించడం తప్పు ఆశించినా కూడా ఆ అమ్మాయిని పొందాలని రకరకాల ప్రక్రియలు చేసి అమ్మాయిని తప్పుదవ పట్టించడం ఇంకా తప్పు అదేవిధంగా అమ్మాయి కూడా అప్లై అవుద్ది ఇంకొకళ్ళ భర్తను నువ్వు తీసుకుని ఇలా ఎంజాయ్ చేయాలి ప్రేమ ఉంటుంది ప్రేమించి అతను అక్కడ వేడాకులు ఇచ్చేసి ఇక్కడ మీరు ఇద్దరు ఉండండి అంతేగాని లీ ఇల్లీగల్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇల్లీగల్ విల్ లీడ్ టు క్రైమ్ క్రిమినాలజీ ఇల్లీగల్ విల్ బికమ్ మేక్ యూ క్రిమినల్స్ సో ఆ క్రిమినల్ థాట్స్ వస్తూ ఉంటాయి లస్ట్ ఉంటుంది కదా ఆ వ్యామోహం అనేది అలా చేస్తాను మేడం అని నేను ఎప్పుడు కూడా ఇల్లీగల్ దాన్ని సపోర్ట్ చేయను తప్పు తప్పు నరాదు కోర్టే చెప్పక్కలేదు అది మనం కూడా చెప్పొచ్చు బట్ యూ కెన్ హ్యావ్ ఎన్ అఫైర్ యూ కెన్ హ్యావ్ ఎన్ అఫైర్ డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ అన్ అఫైర్ ప్రొవైడెడ్ ఇట్ హ్యాస్ టు బి లీగల్ అది లీగల్ అవ్వాలి అది న్యాయబద్ధం అవ్వాలి అవ్వాలంటే ఏం చేయాలి మీరు సుగమం అవ్వాలి ఇట్ హ్యాస్ టు బి హ్యాపీ ఎండింగ్ అవ్వాలంటే యూ డైవర్స్ ఇద్దరూ మ్యారేడ్ అవుతాను షీ లెట్ యుయర్ డైవర్స్ అండ్ యూ బోత్ కమ్ అండ్ లివ్ టుగెదర్ ఆర్ మ్యారీ అగైన్ డోట్ నథింగ్ రాంగ్ విమెన్కి ఒక న్యాయంను మెన్కి ఒక న్యాయం కదా విమెన్ క్రిమినల్ క్రిమినల్స్ అన్నా అని చెప్పేసి మెన్నాల్స్ క్రిమినల్స్ అవుతారు బట్ ఎక్కువ ఏమంటారు విమెన్కి అన్యాయం చేస్తాడు మొక్కడానికి తప్పేం తప్పు తప్పది హనీ ట్రాప్ అంటారు హనీ ట్రాప్ అంటే బయట నైంటీ పర్సెంట్ అమ్మాయిలు ఎవరి ఒకటి పడేయడానికి చూస్తూ ఉంటారు డబ్బు గురించో హోదా గురించో స్వార్థం గురించో లస్ట్ గురించో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అయినా కూడా స్త్రీని నేను ఎందుకు గౌరవిస్తానంటే అందాన్ని ఆరాధిస్తాను కాబట్టి ఇక్కడే కాంట్రడిక్షన్ ప్రకృతి చాలా అందంగా కూడా సముద్రం ఇల్లు దోకండదు పోత లోపలికి అదే అలాగే అమ్మాయిని కూడా టచ్ చేస్తే అలాగే పోతావు అంటారు పోతావో లేదని తర్వాత విషయం కానీ ఇల్లీగల్ ఉండకూడదు లీగల్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ లీగల్ మేక్ ఇట్ పాజిబుల్ దానికి నువ్వు కొంత త్యాగం చేయాలి నాకు నా ఫ్యామిలీ కావాలి నా వైఫ్ తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కాబట్టి నువ్వు కూడా నీ భర్తకి తెలియకుండా మేనేజ్ చే విచ్ ఇస్ నాట్ కరెక్ట్ విచ్ విల్ సీక్రెట్ విల్ నాట్ బీ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ పిల్లి కొండలో పొగం పెట్టి పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అనుకుంటుంది మరి అటువంటి ఇల్లీగల్స్నే స్టోరీస్గా బేస్ చేసుకొని సినిమాలు కూడా వస్తున్నాయి దానికి మీరేమంటారు యాజ్ అ డైరెక్టర్గా మరి చూపించాలి కదా లైఫ్ వాట్ ఈస్ అ మూవీ మూవీ దానివల్ల కూడా ఎక్కువైపోతున్నాయేమో ఏం లేదు జీవితాలు చూసి వాళ్ళు తీస్తుంటే వాళ్ళని చూసి మీరు సినిమా వాళ్ళు ఎక్కువ మారిపోతారా జీవితాలను చూసేసి మళ్ళీ తెస్తారు అంటే దాంట్లో కొంచెం సినిమాటిక్గా ఉంటుంది బాగుందే ఇల్లీగల్ మనం కూడా ట్రై చేద్దాం అనే ఒక ఆశ కలుగుతుంది వాడు ఎందుకు తీశాడు వాడు అటువంటి ఎక్కడ చూసి చేశాడు వీటి మళ్ళీ ఇది చూసి చేసి యూ టు లివ్ ఎలాంగ్ విత్ ద ట్రెండ్ యూ టు లివ్ ఎలాంగ్ విత్ ద సిచ్యువేషన్స్ దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు ఎవరు ఏం చేయలేడు మారుతున్న పరిస్థితులు మారుతున్న కాలంతో పాటు మనం వెళ్ళిపోవాలంటారా మారాలి కానీ ఇల్లీగల్గా వెళ్ళకూడదు అంటున్నాను అది మనం చెప్పాలనుకున్న లాస్ట్లో కూడా ఇల్లీగల్ ఎఫర్స్ ఉంటాయి అటువంటి సినిమా ఎలాగండి అవుద్ది టాటా అని చెప్పేసి చాలా బాగుంది ఇద్దరు బాగా వెళ్ళిపోయారు అనుకుంటారా అలా ఎక్కడ చూపించరే అది విషాదము చంపుకోడాలు కొట్టుకోడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బికాజ్ ఇల్లీగల్ అనేది ఇప్పుడే కదా నేను ఎప్పుడూ సపోర్ట్ చేయను యూ హ్యాడ్ టు మేక్ ఇట్ లీగలైజ్ పాసిబిలిటీ చేసుకోండి అందరికీ జరుగుతుంటే జరగకపోతే ఎవరు ముసుకొచ్చోడం డోంట్ హ్యావ్ ఎన్ అఫేర్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎన్ అఫేర్ ఇఫ్ యూ రియల్లీ లైక్ హెర్ ఆర్ ఇఫ్ షీఫ్ రియలీ లైక్ హిమ్ యూ హ్యావ్ టు మేక్ యూర్ ఓన్ అరేంజ్మెంట్స్ కమౌట్ లీగల్లీ అమెరికా అంతా అలాగే ఉంటుంది ఇక్కడ ఒక చోట ఎక్కువ ఇలా కనిపిస్తున్నాయి ఈ ఇల్లీగల్ అక్రమ సంబంధాలు ఎక్కువ ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి ఎక్కువ వాళ్ళకి థీరీ తెలియక ఈ పాజిబిలిటీస్ లేక ఈ హోనర్ కిల్లింగ్స్ ఎక్కువైపోయి అంటే అది ఇవి ఎక్కువ ఇవి ఎక్కువైపోయినాయి యాక్చువల్గా ఇల్లీగల్గా వెళ్ళిపోవటం ఎక్కువైపోయినాయి యాక్చువల్ అది మట్టుకు ఐ విల్ నెవర్ ఎంకరేజ్ సినిమా తీస్తే తీయవచ్చు వెళ్ళి లెఫ్ట్ మీద సినిమా ఎందుకు తీస్తాం ఒక మనిషి మీద ఒక ఇందాక నేను ఎందుకు అందుకని నన్ను ఒక బస్సులో వెళ్ళిపోతున్న అమ్మాయిని చూసి కూడా అయి ఫాలో ఇన్ లవ్ అని నథింగ్ రాంగ్ అంతేగాని నేను ఆ కాల్ కాదు చేసి వెళ్ళి చేసి చేసి వెళ్ళిపోయి కారు ఒకరికి పెట్టేసి ఎక్కేసి వస్తావా అని అడుగుతానా విచ్ ఈస్ నాట్ కరెక్ట్ సంఘ సంఘం సాంఘిక దేర్ ఆర్ సమ్ రూల్స్ సెట్ అఫ్ రూల్స్ ఆ ప్రకారంగా వెళ్ళాలి ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని అడిగావు అదే నీ కూతురు జరిగితే అదే నీ చెల్లెలు జరిగితే అది ప్రాబ్లమ్ అయ్యింది అందుకనే లేక కరెక్ట్ కదా అన్నాను బట్ అడ్మైర్ చేసుకుంటే తప్పు లేదు ఇమాజినేషన్లో ఇఫ్ యు ఆర్ అడ్మైరింగ్ ఏ బ్యూటీ ఆఫ్ నేచర్ ఇఫ్ యుర్ అడ్మైరింగ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ ఆర్ ఎ ఉమెన్ ఓల్డర్ టు యూ ఆల్సో నథింగ్ రాంగ్ అంటాను నథింగ్ రాంగ్ ఇన్ అడ్మైరింగ్ హానెస్ట్గా ఫ్రాంక్గా చెప్పండి సార్ ఒక ప్రశ్నగా మాత్రమే అది ఏంటంటే మీరు ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరిగా ఒక్కరే ఉంటున్నారు ఎవరు కూడా మీకు తోడలేరు అవునా అలాంటప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రి వేళల్లో ఒంటరిగా ఉన్నప్పుడు మీకు కలిగే వచ్చే ఆలోచనలు ఆశలు ఏంటి నాకు రాత్రికి ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి మీరే అన్నారు ఒంటరిగా ఉన్నాను అన్నారు కదా మీరు కదా అదే అదే నేను నేను ఇప్పటి నుంచో ఉన్నాను రెండు నుంచి ఉంటున్నాను అలాగ నేను నేను నా వైఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నా సెపరేట్ రూమ్లో ఉంటాను అన్నమాట బికాస్ ఐ వుడ్ లవ్ టు లివ్ ఇన్ మై ఓన్ ఇమాజినేషన్ ఇటువంటి క్యారెక్టర్ డార్క్ స్క్రీన్ ఇటువంటి క్యారెక్టర్స్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కానీ నాకు లోపల చాలా బ్రైట్ లైట్ ఉంటుంది లోపల దాన్నే విజ్డమ్ అంటారు విజ్డమ్ ఓకే ఇంటెలిజెన్స్ సో ఐ మీన్ లివింగ్ ఇన్ అ వెరీ బ్రైట్ బ్యూటిఫుల్ లో ఇమాజినేషన్ ఉంటాను నేను ఆ ఇమాజినేషన్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఆ పది మంది జనం ప్రతిసారి ఉండలేరు అనమాట మీ నాకు డేకి రాత్రికి తేడా ఉండదు ఇన్ఫ్యాక్ట్ మై డే స్టార్ట్స్ ఇన్ ద నైట్ మీ అందరితో మాట్లాడేసి ఈటింగ్ గీటింగ్ అంతా చేసుకున్న తర్వాత నా పనులన్నీ అయిపోయిన తర్వాత వైండప్ చేస్తాం కదా సెవెన్ తర్వాత జనరల్గా నేను ఎక్కువ ఎందుకు వర్క్ చేయను అంటే అంటే షూటింగ్ ఉంటే వర్క్ చేస్తాం కానీ ఎందుకు చేయను అంటే సెవెన్ తర్వాత ఐల్ గో అండ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ బ్యాక్ గో ఫర్ ఎ వాక్ అప్పుడు మళ్ళా స్నానం చేసి మళ్ళీ బ్రష్ చేసుకుని దెన్ మై డే స్టార్ట్స్ డే అంటే నేను అదే అడిగేది అది కాదు సార్ ఆ డైట్ డైట్కి నాకు డిఫరెన్స్ లేదు మీరు నైట్లో ఆలోచనలు కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏ విధంగా ఉంటుంది అన్నాను ఒంటరిగా ఐ విల్ బీ హాఫ్ నేకెట్ ఇప్పుడు డే టైమ్ బాగోదు కాబట్టి ఫుల్ డ్రెస్ వేసుకుని ఒక డెకారో మెయింటైన్ చేయాలి కాబట్టి మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎట సగలం షార్ట్ వేసి అనుకుంటారని తప్పితే డేకి నైట్కి తేడా ఒక షార్ట్ అండ్ యువర్ ఫంకీ కైండ్ ఆఫ్ టీ షర్ట్ వేసుకుని ఉంటారు కదా బట్ ఈవెన్ దాట్ ఐ వుడ్ లైక్ టు బీ విత్ ఫిల్ ఫుల్లీ ఫుల్లీ పెర్ఫ్యూమ్డ్ మై రూమ్ యూ స్మెల్ హియర్ ఇది నేను మీరు నాకు కూడా ఉంటుంది పది ఇరవై ఇరవై ఉన్నాయి పదో ఉంటాయి ఉంటాయి చూసినా బాడీ స్ప్రే ఎందుకు స్ప్రేస్ మీద అంత ఇంట్రెస్ట్ ఐ వాంట్ ఫ్రాగ్రెన్స్ ఆ పూల సుగంధ ఇప్పుడు మరి పూలు అర్జెంట్గా ఫ్లాట్ అంతట పూలు పెట్టి నింపేలేను కదా అవును నింపినా కానీ ఎండిపోయిన తర్వాత మళ్ళీ తీయలేరు కదా తీసినా కూడా ఇవాళ పెరగవు కదా ఒక మరీ ప్యాంటే ఎండిపోతుంది అప్పుడప్పుడు ఈ లాక్డౌన్లో మనీ ఎండిపోయినట్టు ప్లాంట్ కూడా ఎండిపోయింది నేను ఎంత జాగ్రత్తగా ట్రై చేశాను సో అలాగా ఈ సుగంధ సుగంధాల మధ్యన పరిమళాల మధ్యన నేను బతకాలనుకోవడం అనేది నా కోరిక మీరు అడిగారు కాబట్టి చెప్పి అదే అదే మీరు వచ్చేదాకా మీరు వస్తారనే లేదు కదా కూడా ఉంటుంది అవును అవును కూడా నాకు అవును ఒక ఇరవై బాటిల్స్ ఉన్నాయి చూసి బాటిల్స్ ఉంటాయి పెర్ఫ్యూమ్స్ ఉంటాయి నేను సగం డబ్బులు అంతా దానికి ఖర్చు పెడతాను ఎంత ఖర్చు పెడతాను సార్ ఒక నెలకి ఓన్లీ మీ ఒక మేకప్ కిట్ కి మాత్రం ఐడియా మేబి ఓన్ ఆన్ యావరేజ్ పెర్ఫ్యూమ్స్ కానివ్వండి క్రీమ్స్ కానివ్వండి పౌడర్స్ కానివ్వండి ఒక టెన్ థౌసండ్ వరకు వచ్చి పెడతాను నెలకి వాటికి మాత్రం పోతాయి అయిపోతే ఇప్పుడు నేను తెచ్చిన మళ్ళీ అయిపోతుంది అది ఒక త్రీ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది అలాగ ఐదారు ఉంటాయి ఆ షాప్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఒక విచిత్రం అలాగే కాదు లైఫ్ స్టైల్ అట్క అలా నేను అక్కడనే ఉన్నాను మొన్న లాక్డౌన్ తర్వాత ఫస్ట్ టెల్ఫీమ్ షాప్ అదే మహేష్ బాబు వాళ్ళ కాంప్లెక్స్కి వెళ్ళి ఆ పైన ఉంటుంది అనమాట ఆ పెర్ఫ్యూమ్ షాప్కి ఆ పెద్ద లైఫ్ స్టైల్ ఏదో ఒకటి అక్కడికి ఎవరు లేరు పాపం కుర్రోలు మీలా అందరూ ఉన్నారు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ నేను అక్కడ వెళ్ళి ఒక పదిహేను వేలు కొనుక్కోను అవును అంటే అక్కడికి వెళ్తాం కూడా భయం కాదు మరో డొరకు అన్నారు కదా అవునవును నేను డైరీ చేశాను ఓపెన్ చేశారు కదా సినిమా హాల్స్ అంటే వెళ్ళకూడదు కానీ దేనికి వెళ్ళకూడదని చెప్పి అస మై ప్రయారిటీ అంతే బికాజ్ ఐ లవ్ టు హ్యావ్ నైట్ కూడా బెడ్రూమ్ ఫుల్గా ఐ పెర్ఫ్యూమ్ ఇట్ నైస్లీ ఐ డోంట్ యూజ్ రూమ్ స్పేస్ ఐ యూజ్ బాడీ స్ప్రే ఫర్ రూమ్ బికా అవి హెల్త్కి మంచి కాదు ఇవి మంచి కాదు లోడ్ ఆఫ్ గ్యాస్ ఫ్రీ గ్యాస్ కాదు గ్యాస్ ఇది మన ఈ లెక్కర్ ఫ్రీ ఉంటుంది కదా అవునవును అవి అవి కొంటాను ఎక్స్ ఓకే అవి బాడీ స్ప్రే కొని ఇక్కడ ఏసీ లాగా పెడతా ఉంటాను అనమాట జస్ట్ లైక్ దట్ ఐ వాంట్ టు ఫీల్ హ్యాపీలీ ఏదో చేయాలి నేను యూ హ్యావ్ టు యూ వాంట్ టు లివ్ దట్ అకార్డింగ్ టు యువర్ స్టైల్ అని లైక్ యువర్ ఇన్ గార్డెన్ ఉన్నట్టుగాను అప్పుడు మీకు థాట్స్ ఉంటాయి ఇప్పుడు మీ పాయింట్కి వస్తున్నాను మీ థాట్స్ నైట్ టైం ఎలాగ ఉంటాయి అంటే ఇలాగ ఉంటాయి డేటీ నైట్ అయితే డే నైట్ మేబీ ఇంకెవరు రారు కాబట్టి సో ఐ మే బీ అన్ బ్యూటిఫుల్ షార్ట్ అండ్ దిస్ థింగ్ దాట్స్ వాల్ ఓకే సార్ సార్ ఇప్పుడు మనం పొలిటికల్ ఆస్పెక్ట్లోకి వచ్చేస్తే పొలిటికల్గా పొలిటికల్గా మాట్లాడుకోవాలనుకుంటే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే రెండు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలలో మీకు అటు నచ్చిన అడ్మినిస్ట్రేషన్ ఏ రాష్ట్రం ప్రస్తుతం ఎందుకు కాదు అంటే హండ్రెడ్ పర్సెంట్ పెద్ద బారి బాగా మంచిది అంటే చిన్నబారీ చెడ్డదాన్ని కాదు ఇక్కడ మీరు ఏది బాగుందన్నారంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చెప్పాను తెలంగాణ ఆల్సో నెక్స్ట్ కమ్స్ దేర్ బికాస్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ రిఫర్మేషన్స్ కొన్ని కొన్ని సవరణలు చాలా బాగా చేస్తున్నారు యాక్చువల్గా బట్ అంటే ఏ విధంగా సవరణాలు సమ్థింగ్ టు డూ విత్ ఎంఆర్ఓస్ రిజిస్ట్రేషన్ సంబంధించిన సవరణ నాకు బాగా నచ్చింది ఓకే బికాస్ ఇట్స్ రీకన్స్ట్రక్టింగ్ ద హోల్ సిస్టమ్ అది 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 బాగా నచ్చింది తర్వాత వ్యవసాయదారుని నువ్వు ఫలానా వేస్తే నీకు నష్టం రాదు నష్టం రాకుండా స్టేట్ గవర్నమెంట్ విల్ హెల్ప్ యూ అవుట్ అనే కొన్ని కొన్ని రిఫర్మేషన్ చేశారు ఓకే కేసీఆర్ దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ పార్ట్ ఈజ్ వెరీ డైనమిక్ పర్సన్ కేటీఆర్ కాబట్టి ఈజ్ గోయింగ్ అరౌండ్ ద వరల్డ్ వెంట అరౌండ్ ద వరల్డ్ గోన్ అరౌండ్ ద వరల్డ్ ఆ క్యాంపెయిన్ బాగా చేసి ఈజ్ ట్రైంగ్ టు మేక్ తెలంగాణ వన్ ఆఫ్ ద వెరీ ఇండస్ట్రియల్ కైండ్ ఆఫ్ ఎ స్టేట్కి చేయడానికి ఈజ్ డూయింగ్ ఇట్ కాకపోతే ప్రజలకి డౌన్ టూ రోడన్ పీపుల్కి ఎస్టీ ఎస్టీలకి విమెన్కి బాగా ఫోకస్ చేస్తూ చేస్తుండదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ నేను నేను నేనొప్పుకోడు ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకున్నాడు అండ్ ఇట్స్ కమ్స్ అస్ నెంబర్ వన్ ఇన్ ఇండస్ట్రీస్ ఆల్సో అండ్ హీ విల్ డూ ఇట్ బికాస్ హీ విల్ డూ ఫర్ ఈజ్ ఓన్ గుడ్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఎందుకంటే హీ ఈ కెనాట్ ఎఫర్ట్ టు గెట్ ఎ బ్యాడ్ నేమ్ చాలా ఆచితూచి హీఈస్ డూయింగ్ ఇట్ అండ్ హీ క్యాన్ డూ ఇట్ అంటే ఇంకా ఎనీ అదర్ పర్సనల్ కర్మ సార్ దేర్ ఐ డోంట్ నో అది ఎప్పుడు చెప్తూ ఉంటారు అందరికీ వర్తిస్తుంది కర్మ అనేది అందరికీ పాలిస్తుంది గుడ్ కరం చేస్తే గుడ్ వస్తుంది బ్యాడ్ కరం చేస్తే దిస్ ఇస్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ అడ్మినిస్ట్రేటివ్లీ నువ్వు గొప్పవాడైనా కూడా కొన్ని కొన్నిసార్లు పర్సనల్గా అతనికి న్యాయ న్యాయస్థానం ప్రకారంగా ఈజ్ గటింగ్ అపోజిషన్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ ఎవ్రీ గుడ్ థింగ్ ఈజ్ డూయింగ్ వై ఈజ్ ఎవడో పిటెస్ట్ పడితే దానికి వై న్యాయస్థానం ఈజ్ డూయింగ్ దట్ నాట్ కరెక్ట్ సార్ మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మొన్న తిరుమలకి వెళ్తూ రిజిస్ట్రేషన్లో సంతకం పెట్టలేదు అని పద్ధతులకు వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది ఆయన మీద ఆరోపణలు కూడా చేశారు దానికి మీ యొక్క వివరణ ఏంటి వాళ్ళు చేసిన వాళ్ళు ట్రాష్ పీపుల్ టుడే ఐ గోటు అలా వెళ్ళడం కరెక్ట్ అని తప్పులేదు ఎందుకు సెక్యూరిటీ ఇస్ దేర్ సెక్యూరిటీ ఉండాలి మంచి మంచి పెద్ద పెద్ద టెంపుల్స్కి ఇట్లా ఇంపార్టెంట్ పీపుల్కి వెళ్తున్నప్పటికీ సెక్యూరిటీ ఉండాలి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే సెక్యూరిటీ లేకుండా ఒప్పుకుంటారా లేదా అయితే సాక్స్ కూడా తీసేయాలి కొల్లారు చేస్తే ఊపుకోరు పక్క లాగేస్తారు నేను ఒకసారి వెళ్ళినప్పుడు బెల్ట్ బెల్ట్ ఎస్ బెల్ట్ అన్నాడు షూస్ అన్నీ మళ్ళీ అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ కట్టుకోవాలి సో అలాగా సెక్యూరిటీ పెట్టాలి తప్పితే ఇఫ్ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ అబౌట్ అదర్ రిలీజియన్ పీపుల్ ఆర్ డూయింగ్స్ అదర్ గాడ్ గెడ్ గాడ్గా వెళ్ళేప్పుడు వై ఆర్ దే రెస్ట్రిక్టింగ్ చర్చ్లో ఎక్కడ రెస్ట్ నేను వెటిక వెటకని వెళ్ళాను అవి వెంట తిరిగిపోతే అవి వెంట మాస్క్ ఆల్సో ఆ రెస్ట్రిక్షన్స్ కరెక్ట్ కాదు సెక్యూరిటీ ఉండాలి సెక్యూరిటీ విత్ ఆల్ బై ఆల్ మీన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి కెమెరాస్ వైజు స్టెకింగ్ వైజు అక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పొలిటిషియన్ ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ లేకుండా అందరిని చెక్ చేయొచ్చు కానీ దేవుడి దగ్గరికి అందరిని ఎలా చేయాలి యాక్చువల్గానే ఏదో ఇట్ ఇట్ ఇస్ జీసస్ క్రైస్ట్ కానివ్వండి ఇస్లాంక్ మాస్క్ కానివ్వండి అండ్ ఆల్సో చర్చెస్ కానీ ఉండి అది తప్పలేదు ఇక్కడ పొలిటిసైజ్ చేశారు ఎందుకంటే ఏదో విధంగా అతనికి క్రిస్టియన్ కాబట్టి బికాస్ జగన్ ఈజ్ ఎ క్రిస్టియన్ సో వాళ్ళకి క్రిస్టియన్ ఆపాదించి ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో విధంగా ఒక డర్ట్ ఒక బురద జల్లాలనే కార్యక్రమం పెట్టుకున్నారు అతను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగే వెళ్తున్నాడో అది నటిస్తున్నాడో తెలియదు నిజంగా వెళ్తున్నాడు లేదా వేషధారణ సినిమా లెవెల్లో వేషం వేసుకుని ఎవ్రీథింగ్ ఇయాస్ డన్ ఇట్ వెల్ ఓకే అక్కడ వరకు మనం అదే చూడాలి కానీ అతను నిజంగా వేసుకున్నాడు బట్ చంద్రబాబు నాయుడు ముస్లింకి వెళ్ళి అక్కడికి టోపీ పెట్టుకుంటాడు ఇంకో వాటికి అక్కడ పెట్టుకుంటాడు మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాడతాడు అది క్రిస్టియన్ సిరి ఉందే అది ఉందా తప్పది ఉండకూడదా కార్లే హిందూని ఐ ఆల్సో లైక్ జీసస్ క్రైస్ట్ ఓకే సో నా కారులో బైబిల్ ఉంటుంది భగవద్గీత ఉంటుంది అక్కడ ఉంటుంది చూడండి చూసి లో ఉంటుంది అవును సో తిరుపతిలో వెళ్తున్నప్పుడు ఎదర కింద అక్కడ చెక్కింగ్ పోస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది అవును అది అక్కడ ఇంతలా చెక్ చేస్తారని నాకు తెలియదు నాకు లోపల బైబిల్ గీబుల్ ఉన్నాయి అని అడిగారు అనమాట అక్కడికి వెళ్ళి లోపలికి డిపాజిట్ చేసి అని పాపం పాప ఏం అనలేదు నేను అవన్నీ తీసి మెట్లు దిగి పైకెక్కి అక్కడ డిపాజిట్ చేసి అది కూపన్ అయితే ఇచ్చారు పెట్టి కార్లో వెళ్ళిపోయాను తప్పిట్టింది తెలియదు ఆయన నువ్వు క్రిస్టియన్ అనమాట వేరే గీతాకృష్ణ పెట్టుకున్నావు అనమాట నువ్వు వెళ్ళకూడదు అంటే తప్పు కదా ఐ హిందూ ఐఎమ్ ప్రౌడ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ హిందూ హిందూ ఈజ్ అ గ్రేట్ రిలీజన్ అంటాను అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ లవ్ జీజస్ క్రైస్ట్ బికాజ్ ఈజ్ అ లవ్ అవును సార్ విశ్వమాన ప్రేమ అందరు ప్రపంచం అంతా రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం చెప్పిన ఆ మహానుభాడు అంటే అతని గురించి తెలుసుకున్న తర్వాత ఐ లవ్ జీజస్ క్రైస్ట్ సార్ నేను ఒక ఐ లవ్ ఎ గర్ల్ అన్నట్టుగా ఐ లవ్ హిమ్ ఈజ్ మై ఫ్రెండ్ జగన్మోహన్ ఈజ్ మై ఫ్రెండ్ వెంకటేశ్వర స్వామి ఈజ్ మై ఫ్రెండ్ అలాగనమాట అంతే తప్పితే ఇలా ఇక్కడ పొలిటిసైజ్ చేయడం అనేది నేను అది చదవం అడిగారు కాబట్టి చెప్తాను అవును అవును అది వాళ్ళు నాన్ సెన్స్ అది యాక్చువల్గా వాళ్ళు కూడా అంతే ఈవెన్ జగన్ జగన్ సైడ్ పీపుల్ కూడా ఎవరు ఎవరున్నాను క్రిస్టియానిటీ రథాలు తగలబెట్టి తగలబెట్టి ఇంటి గింటేద్దామని రథం కాకపోయినా కూడా వాళ్ళు కూడా కొన్ని కొన్ని చోట్ల పెట్టు రేగిపోయారు తర్వాత ఫాల్ టు క్రిస్టియన్స్ అక్కడ అంటారు అలాగే టు రిలీజియన్స్ హిందువుల్లో కూడా ఉంటారు వాళ్ళని క్షమించకూడదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ దిస్ ఈజ్ హిందూ ల్యాండ్ మీరు ఏమన్నా కూడా హిందుస్థాన్ జై హింద్ అని ఎందుకంటాం హిందూ ల్యాండ్లో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ హిందూయిజం ఆల్సో మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా హిందూయిజం రెస్పెక్ట్ చేయాలి డోంట్ ఇన్సల్ట్ దట్ ఓకే అవి చాలా చాలా చెడ్డగుండాలి క్రిస్టియన్స్కి ఉంది ముస్లిమ్స్ కూడా ఉంది బాగా బలుపు అనమాట ఆ బలుపు ఉండకూడదు హిందువులు ఎక్కడ ఉండదు మీకు యాక్చువల్లీ హిందువులోనే తక్కువ ఉంటుంది మీకు హిందువులు ప్రతిదానికి అందరినీ కలుపు పోదాం అనుకుంటారు వీళ్ళు కలుపుకెళ్తున్నట్టు వెళ్తున్నట్టు నటిస్తారు నటి కాదు మళ్ళీ మహాటితే ముస్లింస్ ఏమంటారు అంటే ఇది అసలు భారతదేశం ముస్లింస్దే అంట చెప్పేవాడికి వినేవాడు అంటే లోకం అన్నట్టుగాను ఇక ఇటువంటి కౌర్లు చెప్తుంది జాబ్ నాన్ సెన్స్ వాట్ ఆర్ యూ టాకింగ్ ఓకే సార్ అదేవిధంగా హిందుస్థాన్ ఓకే సార్ మరి పొలిటికల్గా చాలా వరకు చాలా సంక్షేమ పథకాలు పెట్టింది చాలా అమలు చేస్తుంది కొన్ని అమలులో అమలుకి రెడీగా ఉన్నాయి అమలు అవడానికి రెడీగా ఉన్నాయి కానీ ముఖ్యంగా అమలు అమలు అవ్వాల్సిన పథకం ఏదైతే ఉందో అది అమలు అవ్వట్లేదు ఒకవేళ నిజంగా అదే అయితే మొత్తం దేశమే బాగుంటుందని చెప్పేసి ఒక రైత నావేదన అది ఏంటో మీరు చెప్తారా దళారీ వ్యవస్థ పోతేనే

ఇదంతా చేయడానికి ప్రయత్నిస్తారు అంతే ఇన్ ద నేమ్ ఆఫ్ హిందూయిజం ఈ బీజేపీ చేసినా ఎవరు చేసినా దే ట్రయింగ్ ఓకే దళారీ వ్యవస్థనే రద్దు చేస్తేనే ప్రపంచం బాగుంటుందంట అని చాలా మంది అంటున్నారు రద్దు చేస్తారు అందరూ దళారీలే అదే అంటున్నాను అంటున్నారు ఎవరు అంటున్నారు ఇప్పుడు దళారీ దళారీ వ్యవస్థ ఉంటుంది దళారీల ఏ విధంగా అన్ని విధాలుగానే ఏ విధంగా ఎవడైనా ఇండస్ట్రీ ఇప్పుడు నేను ఒకటి ఒకటి వ్యవసాయం నేను వ్యవసాయం గురించే మాట్లాడుతున్నాను వ్యవసాయం మొత్తం దళారి వ్యవస్థ దళారీలు అల్లే అంటున్నారు మీరు కొన్ని రీజన్స్ చెప్పండి నాకు ఒకటే తెలుసు నేను చెప్తానండి అసలు ప్రభుత్వం అనేది లాంటిలో నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మంచి వాళ్ళు ఉంటారు ఇక్కడ మన గోవా చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళు ఇంకా ఇక్కడ ఒరిస్సా ఒడిస్సా చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా దళారీలు నెంబర్ వన్ స్కౌండ్రల్స్ ఆల్డ్ పొలిటీషియన్స్ స్కౌండ్రల్స్ అంతా కిక్ బ్యాక్స్ ఎవ్రీ స్టేట్ ఆ విషయంలో ప్రస్తుతం జగన్ ఎందుకు చేయట్లేదంటే అతని మీద చాలా కేసులు ఉన్నాయి ఓకే అది చాలా జాగ్రత్త చాలా జాతక లేకపోతే అతను కార్నర్ చేసి మళ్ళీ జైల్లో పెట్టి ఇచ్చ ఈ ఇప్పుడు ఎలా ప్రిపేర్ అయిపోయి ఉంటాడంటే జైల్లో పెట్టా మళ్ళీ అతను గెలుస్తాడు దానికి ఏం చేశారంటే అసలు ఆ జైలు రికార్డు ఉన్నవాళ్ళు ఈ క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్ళు అసలు నిలబడకూడదని పెట్టారు ఏలికేస్తే కాలికి కాలుకేస్తే అలాగ వేస్తే ఇప్పుడు రూల్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా సీట్లో ఉండరు ఇప్పుడు రూల్ చేస్తున్న తొంభై పర్సెంట్ మందికి మీద ఒక్కొక్కరి మీద పదిహేను కేసులు వంద కేసులు ఉన్నాయి మరి అది అలాగే ఎందుకు పెట్టారు బోడీ గారు ఇంక్లూడింగ్ అక్కడ కూడా ఉన్నాయి గుజరాత్లో కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ బడీ మీద ఉన్నాయి ఎందుకంటే ఫ్రాంక్ ఎవరు చెప్పరు ఇది అందరికీ తెలుసున్న విషయం ఎనీ ఎన్డీటీవీ నాడుకంటే రిపబ్లిక్ టీవీ నాడు అందరూ కాకపోతే ఎవరికి సౌలభ్యంగా వాళ్ళు మహాడుతూ ఉంటారు ఎవరి టైమ్స్ ఉంటే అందరూ చెప్తారు ఇప్పుడు దావు దేవ్రేమ్ అక్కడ పలానా నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ లాహోర్లో ఉన్నాడని చెప్పి అందరికీ తెలిసి పార్టీకి మన ఇండియన్ పొలిటిషియన్స్ వాళ్ళ ఇంటి పార్టీలకి వెళ్తారు ఆయన అతను మరి పట్టు గ్రేట్ సచి మార్పు రావాలంటే ఏ విధంగా వ్యవహరించాలి ప్రజలు తుప్పు తుప్పును వదిలించాలంటే నెక్స్ట్ జనరేషన్ పూనుకోవాలి ఈ వచ్చే జనరేషన్ ఇప్పుడున్న నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్నే కొనసాగిపోతే దీన్నే ఫాలో అయిపోతే ఎలా ఉంటుంది స్పాయిల్డ్ అంటే వ్యవసాయ రంగానికి మార్పు అంటే ఉండదు అనమాట మీరు ఒక్క వ్యవసాయం గురించి అడుగుతున్నారు వ్యవసాయం గురించి అడుగుతున్నాను వ్యవసాయం ఒక్కదాని గురించి అడగడం వల్ల ఏం ప్రయోజనం లేదు బికాజ్ వ్యవసాయం మీద మార్పు మార్పు వస్తే మొత్తం చెప్తున్నాను వ్యవసాయం మీద ఎవరికి గిట్టుబాటు అవ్వట్లేదు ఎవడా చేయడు మరి మనం ఎలా తినాలి మనం తిన్నాం కదా అదే తింటున్నారు చేస్తారు కానీ వ్యవసాయం మీద లాభం వచ్చేది ఎవరికి కూలి పని చేసుకునేవాడు వ్యవసాయం చేస్తే వస్తుంది అంటే కష్టపడి పని చేసేవాడు వ్యవసాయం భూమి దున్నుకుంటే వాళ్ళు ఒక్కరికే ఫలిస్తుంది గట్టు మీద నుంచి వ్యవసాయం చేసే రోజులు పోయినాయి అవును ఎవరి పని అదే చేసుకోవాలి అని ఎవరి పని అంటే ఇతనితో పాటు ఒక వెయ్యి మందిని పని చేసుకోవచ్చు ఇతను కూడా అటువంటి వ్యవస్థలో ఉన్న అక్కడి నుంచి వస్తే వాళ్ళకి వాళ్ళకి చాలా బంగారు బాట్లా ఉంటుంది ఈ టెక్నాలజీ ఉపయోగించుకోమని మోడీ గారు చెప్తున్నారు ది డెవలప్డ్ టెక్నాలజీ ఇంకా రెండు బండ్ల మీద వెళ్తాను పడవ మీద వెళ్తాను అంటే అలా కాకుండా యూ యూజ్ ఆల్ ద మోడర్న్ టెక్నాలజీ లెట్ ద ఫార్మర్ గ్రో ఫార్మర్ ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అపోజ్ చేస్తారు తెలియడుతాను వై వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎక్కడ రేట్ వస్తే అక్కడ అమ్ముకుంటారు అదే వై వైజ్ ఇస్ తెలంగాణ గవర్నమెంట్ ఇస్ అపోజింగ్ అందరూ చాలా చెప్తారు ఏమీ కాదు మీరు ఎన్నైనా చెప్తారు ఇంటర్ప్రిటేషన్ నేను వేరే ఇంటర్ప్రిటేషన్ చెప్తాను మోడీ గారు వేరే ఇంటర్ప్రిటేషన్ చెప్తారు అంచేత ప్రజలందరికీ మంచి జరిగేదే పెడుతున్నారు కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ దాని పవర్ దాన్ని చూపి చూపించుకుంటుంది స్టేట్ గవర్నమెంట్ ఎలా చేతిలో పెట్టుకోవాలో వీళ్ళు ఏమంటారు అందులో ఆ చేతుల్లోంచి బయటికి బయటకు వచ్చేయాలని అనుకుంటారు ఈ సంత్ ఈ యొక్క ఫైట్ అన్ని చోట్ల అన్ని వేళలా ఉంటుంది అన్ని టైమ్స్లో ఉంటుంది ఒక వ్యవసాయం గురించే మాట్లాడుకో దేశం యొక్క పురోగతి గురించి మాట్లాడుతున్నప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇండస్ట్రియలైజేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ఇంగ్లీష్ మీడియం వద్దంటారు ఇప్పుడు ఇప్పుడు అన్ని పాఠశాలల్లో కూడా ప్రైవేటీకరణను రద్దు చేసి ప్రభుత్వ ప్రభుత్వ పరం చేయాలని చెప్పేసి ఒక నినాదం అయితే చేస్తున్నారు బయట ప్రజలు దానికి మీరు ఏమంటారు ప్రభుత్వ ప్రభుత్వ పరం చేయాలి మొత్తం స్కూల్ అన్ని ప్రైవేటీకరణ తీసేసి రద్దు చేసేసి తప్పలేదు అదే జరుగుద్దు అంటారు అంటున్నా అది నేను చెప్పలేను బికా అది మీ ఎనాలిసిస్ నా ఎనాలిసిస్ ఏమి లేదు ఇక్కడ ఇక్కడ అంతా గవర్నమెంట్ బట్టి వాళ్ళు నెక్స్ట్ కూడా వాళ్ళ బీజేపీ ఉంటే జరగచ్చు ప్రైవేటైజేషన్ అంతా కూడా తీసేసి వారు మొత్తం ప్రైవేటైజ్ అయిపోవచ్చు మీరు రివర్స్ ఉల్టా అవ్వచ్చు ఇప్పుడు అవును చెప్పలేం మీరు గవర్నమెంట్ టేక్ ఓవర్ అంటున్నారు లేదు ఇప్పుడు ఇంకా రైల్వేస్ కూడా ప్రైవేట్ అయిపోతుంది మీరు ఇంకా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు మీరు రైల్వేస్ కూడా ఒక బిజినెస్ పీపుల్ చేతిలోకి బుల్లెట్ ట్రైన్స్ అవును వచ్చిందరూ మెయింటైన్ హైంటైన్ అంతే ప్రైవేట్ అని చెప్పేసి బాగా మెయింటైన్ అన్నారు బికాస్ ఇట్స్ ఈజీ ఫర్ ద గవర్నమెంట్ టు గెట్ ద రెవెన్యూ ఆ సిస్టమ్ రకరకాల కంట్రీల్లో స్టడీ చేసి చేస్తున్నారు మన దేశం పెద్దది కాబట్టి మన దగ్గర వచ్చిన చిక్ ఏంటంటే వీఆర్ థిక్లీ పాపులేటెడ్ చాలా వెరీ వెరీ వెల్ పాపులేటెడ్ ఇంకా చాలా రిసోర్స్ఫుల్గా ఉన్న భారతదేశంలో ఉన్న జనాభా అమెరికా కంటే ఏడు రెట్లు ఎక్కువైనా కూడా వైశాల్యంలో దానికంటే చాలా తక్కువైనా కూడా ఇక్కడ ఇంకా ఎంతో ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి అంత గొప్ప దేశం ఇది అంత సుభిక్షమై చేస్తాం చేస్తాం అనమాట అంచేత దీన్ని అవకాశం అవకాశం తీసుకుని వాళ్ళు దళారీలు గవర్నమెంట్ గవర్నమెంట్ అందరు బట్ శ్రీవర్షువులు ఏం కాదు వీళ్ళు ఎవరు ఆల్ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆర్ రోగ్స్ వాళ్ళు దళారీల మర్డ్రర్స్ వాళ్ళందరికీ లేకుండా చేయాలని మనకు రూల్ పెట్టారు కొంత క్లీన్ అవుతే అవ్వచ్చు చెప్పలేం అంటే వాళ్ళు వెనకాల ఉండి కొను పడతారు మళ్ళీ విలేజ్లో ఒక ఎస్టీకే నుంచోవాలి ఇక్కడ అని ఒక కమ్మోళ్ళు ఉన్న ప్లేస్లో ఊళ్ళో పది పది కమ్మస్ పది కాపులు ఉన్న ఊర్లో అది రిజర్వేషన్ చేస్తారు కావాలని అప్పుడు వచ్చిన జగన్ లాంటి సీఎం అప్పుడేమవుద్ది అదర్ దాన్ కాపు కమ్మ నిలబడాలి అక్కడ అమ్మాస్ ఒక ఆయన ఎవరో దాన్ని ఏమంటారు రజకుల్ని పెడతారు అదే బ్యాక్వర్డ్ వాళ్ళు వచ్చి ఒక హరిజన్ని పెడతారు వీళ్ళ ఇద్దరు వెనకాల ఒక వెనకాల కోపలు ఒక వెనకాల కంబులు ఉంటారు వెళ్ళింది మీకు అర్థమైందే అంటే ఓల్డ్ వైన్ అయినా న్యూ పోటీలు వీళ్ళ 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 వీళ్ళకంటే సచ్చి తెలుగుతేటలు అమ్మటాయి అసలు నిజంగా ఇప్పుడు ఈ క్యాస్ట్ అనేది అవసరం అంటారా అవసరం లేదు మీకు తెలుసు నాకు తెలుసు అందరికి తెలుసు అందరికీ తెలుసు మరి ఎందుకు ఈ కులం కులం అని చెప్పి ఈ కులం పిచ్చిలో గుజ్జుల్లాగా అయిపోయి ఇలాగా మరిగిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు నేను ఎవరో కథ చిన్న షార్ట్ స్టోరీ కింద పెట్టాడు చెప్పనా చెప్పండి ఒక హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక పెద్ద ఆయన కూర్చున్నారట ఆయన ఈజ్ రిటైర్డ్ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో ఆయన కమ్మాయినట ఓకే సో ఈ పక్కన కూడా ఎవరో కూర్చున్నాడు ఆయన క్యాష్ చెప్పలేదు కథ చెప్పేవాడు ఇతను క్యాష్ చెప్పలేదు ఇతను క్యాష్ చెప్పలేదు మరి ఎందుకు చెప్పలేదు అర్థం లేదు నాకు సో ఇతను ఎవరికి ఈ ఇతను ఎవరికి గురించే ఫోన్ లేదు మాట్లాడుతున్నాడట అతను ఇలా చేయండి అలా చేయండి అబ్బాయికి చేయండి అని అంటే మీరు ఎవరి గురించి మాట్లాడతారు మనవడేనా అండి అన్నాడట పక్కన మనవడంటే అంటే అంటే మనకు అమ్మవాడేనా అన్నాడట అంటే ఈటలా చూసాడట మీరు చాలా పెద్ద ఆఫీసర్ కదా రిటైర్డ్ అయిన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ మీరు మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నాను మనవాడిది హాస్పిటల్ కూడా మావాడిది కాబట్టి వచ్చాను అన్నారట అనట బా అని తర్వాత రేపు లోపలికి వెళ్ళాడు హాస్పిటల్ అతనికి ఒక కిడ్నీ ఇవ్వాలి కిడ్నీ కావాలి లేకపోతే పోతాడు నా కిడ్నీ ఎవరిస్తారు దాని గురించి ఆలోచించి చాలా గాబరపడుతున్నారట మరి దానికి కూడా దానికి కూడా మీ క్యాస్ట్లో ఉండేది కావాలా అని అడిగాడు అప్పుడు ఇలా చూశాడు నీ ఏసీ అంత మొఖం మండ నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు హౌ కెన్ యూ డూ దిస్ హౌ కెన్ యూ థింక్ లైక్ దట్ ఇంకా క్యాస్ట్ క్యాస్ట్ అని చెప్పేసి నేను ఎవరు నాకు యాష్ చెప్పానా అని అన్నాడట అనేది నేను ఎవరి గురించో మాట్లాడుతున్న కల్పించుకుని ఆడ మనవడైనా చూసారా నేను మా నా జీవితం అంతా మనవాళ్ళకి హెల్ప్ చేశాను అని అని వెలిగి చెప్తున్నాను ఇది ఎవరో సినిమా ఫేస్బుక్ ఫేస్బుక్లోచి మా సినిమా అతని పేరు వద్దు కానీ ఒక సినిమా అది రెడ్ అతను అతను కథ రాసి పెట్టాడు ఫేస్బుక్లో రోజు ఒక కథ రాస్తాడు అంటే ఈ విధంగా ఉన్నది సొసైటీ అని చూపించాడు ఎక్స్పీరియన్స్ అని రాసేడు రాసాడు కాబట్టి డైరెక్ట్ డైరెక్ట్గా మీకు చెప్పాను ఎక్స్పీరియన్ విచ్ నాట్ కరెక్ట్ అది అమ్మ అవ్వచ్చు అక్కడ కూర్చున్నవాడు రెడ్ అవ్వచ్చు కూర్చున్న వాడు కాపు అవ్వచ్చు లేదు కూర్చున్నోడు బ్రాప్ నోడ్ అవ్వచ్చు ఎవరు చేసినా పొరపాటు అది మీ వాళ్ళది కదా అని వచ్చు నీకు ఇప్పుడు మీ లోపలికి వెళ్ళి ఏం చెప్పారు నీకు కిడ్నీ కావాలి వస్తావని చెప్పారు ఎవడవాడు నీకు ఎవరైనా వచ్చు కానీ ఎవరిస్తారు నీకు నీళ్ళో ఎవడెవడు నీలాట నీ నీ క్యాస్ట్ కూడా నీకు ఇచ్చినా కూడా సూట్ అవుతుంది అది సూట్ అయినా కూడా ఉండవచ్చు చచ్చిపోతా బి అది అది అర్థమైందా అంచేత ఈ క్యాస్ట్ అనేది ఉండకూడదు అని అందరికీ తెలుసు బట్ స్టిల్ నిర్మూలన జరిగే అవకాశం ఉంది సార్ ఇప్పుడే ఏమి లేవు పెళ్ళి చేసేసుకుంటున్నారు అది ఆరు నెలలు ఇడిపోయి దానికి పెద్ద క్యాస్ట్ ఏంటి ఇది ఆడు చాలా పక్షంగా జీవితాంతం ఉందాం మెడలో కట్టి హ్యాపీగా ఉందాం అని చెప్పేసి అనుకుంటే పర్లేదు పెళ్లి చేసుకున్న ఆరు నెలలో విడిపోయేదానికి వాడు అసలు ఏంటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉండదు చూద్దాం అనుకుని ఇది ఆ దేని పెర్ఫార్మెన్స్ ఎలా అని వీడు అనుకునే వాళ్ళకి క్యాష్ ఏడా క్యాస్ట్ క్యాస్ట్ అంటున్నారు కానీ ఇవన్నీ పోతాయి పోవాలి దాన్ని బట్టి ఎలా వాళ్ళకి ఏం జరగాలో అలా జరిగినాయి ఒక సినిమా ప్రొడ్యూసర్ జరిగినాయి ఈ మధ్యన క్యాస్ట్ 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 ఎలా వాళ్ళ క్యాస్ట్ వాడి ఎవడో హెల్ప్ చేయలేదు వాళ్ళు కూతురు చేసుకున్నవాడు పెద్ద సక్సెస్ అయితే ఈరోజు అతను గతయ్యాడు అంతే చెప్పండి నేను ఎస్ ఓకే సార్ సార్ అదేవిధంగా ఇప్పుడు రాజ అదే రాజకీయాల్లోనే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగినాయి కొంతమంది ఓడిపోయారు ఒక పార్టీ మాత్రమే గెలిచింది ఇప్పుడు రన్ అవుతుంది తెలంగాణ తెలంగాణలో కానీ ఏపీలో కానీ రెండు వేల ఇరవై నాలుగు టైంకి ఎవరు వచ్చి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది లేకపోతే మహాకూటమి కింద ఏర్పడి ఒక పార్టీ వచ్చే అవకాశం ఉందా ఏ మహాకూటమి ఉండవు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ యూఏ పార్టీలు వస్తాయి సేమ్ పార్టీలు వస్తాయా తెలంగాణ చెప్పలేండి నేను ఆంధ్రలో చెప్పండి ఇదే సేమ్ పార్టీగా అదే పార్టీ వస్తుంది కాకపోతే బీజేపీ పార్టిసిపేషన్ ఉంటుంది ఏంటి వైఎస్ఆర్సీ ఓకే బీటీ బీజేపీ యొక్క మద్దతు తెలుగుదేశానికి ఎలా ఉందో అలాగా మేబీ జగన్ పార్టీకి ఉండొచ్చు ఓకే ఓకే బికాజ్ ఈజ్ డూయింగ్ వెల్ ఈజ్ నాట్ అపోజింగ్ అనే బడీ ఈజ్ డూయింగ్ వెరీ వెరీ వెల్ అని చేత అక్కడ ఆయన యొక్క పరిస్థితులు ప్రభావంగా ఆ పార్టీని కూడా కలుపుకుపోవచ్చు అని అనుకుంటున్నాను ఓకే షేరింగ్లో సార్ మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఇటు ఏ విధంగా ఉండదు ఆయన పార్టిసిపేషన్ ఆయన పరిస్థితి ఆయన అడగల మొట్టమొదటి కదా ఆయన కాదు ఆయనకంటే పెద్ద పెద్ద మహా హేమ ఈ భారతదేశంలో బీజేపీ సర్దుకుపోవాలి బీజేపీతో సర్దుకుపోకపోతే పార్టీ ఉండదు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ మార్చేస్తారు వీళ్ళు మీకు అర్థమైందా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ చాలా చాలా బిల్లు వచ్చేస్తున్నాయి ఇప్పుడు చాలా చాలా వచ్చేస్తే చాలా ఎందుకంటే వాళ్ళు చెప్పిందే జరిగేటట్టుగా చేస్తారు నన్ను వ్యవసాయం బిల్లు చెప్పారు కేసీఆర్ గారు ఆ ఊ అన్నాడు పక్కలాగారు అంటే ఆయనకంటే ఒక సొంత పార్టీ ఉంది కదా అదే పార్టీలో ముందుకు వచ్చే అవకాశం ఉండదంటారా ముందుకెళ్ళే అవకాశం ఉండదంటారా సౌత్ ఇండియా నార్త్ ఇండియా విడిపోతే తప్పితే ఉండదు ఓకే ఇప్పుడు అలా జరిగే పరిస్థితి ఎన్ని ఎన్ని జరి జరిగేదే అప్పుడు కొన్ని కొన్ని జీవితాలు అయిపోతాయి కదా నెక్స్ట్ జనరేషన్లో వస్తారు అప్పుడు ఇవన్నీ ఉండవు సెంట్రల్ నుంచి డబ్బు రావాలి అని నుంచి ఎవరు కాళ్ళు సర్దుకుపోతారు కానీ అంత వెంటనే రిఫార్మేషన్ జరగదు కానీ బట్ బీజేపీ మద్దతు లేకుండా చాలా స్టేట్లు ఉండవు ఇంకా ఓకే సార్ అదేవిధంగా నాదేండ్ల మనోహర్ గారిని ఆయన వెనకలు పెట్టుకుని తిప్పడానికి గల కారణాలు ఏంటి మీ అనల్సెస్ ఈయన కమ్మోడు ఆయన కమ్మోళ్ళకి అగ్నేస్ట్ అనే కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అందరికి మెయిన్ కమ్మోళ్ళు ఒకళ్ళు కావాలి చిరంజీవికి కానీ నాగబాబుకి కానీ వీళ్ళందరికీ కూడా ఒక కమ్మ వ్యక్తి కావాలి వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారంటే అలా పెట్టుకోవడం వలన కమ్మల కమ్మ సంత నాకు వేసేస్తారు ఎవడో వేయడీ అదేపాట్లో మరి ఉన్నారు కదా సరే నాదండ్రుల మనోహర్ గారు ఉన్నారు కదా నాదహర్ మొత్తం కమ్మోళ్ళందరికీ ఉప్పుడు కూర్చుకున్నాడా ఏమో చెప్పడం జరగచ్చు సార్ ఏం జరగదు అది అది జరగదు అది అతనికి ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు అన్ని క్యాస్ట్లో అతని యొక్క ఓన్ ఇమేజ్ మీద పడతాయి కొన్ని ఓట్లు తర్వాత అతని యొక్క అభిమతం అతని యొక్క ఫిలాసఫీ నచ్చితే మిగతా బ్యాక్ పోర్డ్లు అందరూ కూడా వేయచ్చు అదే తప్పితే ఒక క్యాస్ట్ ఒక అతను పెట్టేసుకున్నందుకు మాత్రమన్న కాపులు పెట్టుకోవడం వల్ల వాళ్ళు అటు ఇటు పోతారు చెప్పేసి వాళ్ళకంటే వేళ్ళే బెటర్ అని పెట్టుకున్నది మాత్రమన్న ఎవరు మీరు గతంలో మన ఇంటర్వ్యూలోనే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మామూలుగా నడుచుకుంటూ వెళ్తేనే చూస్తారు సినిమా పెద్ద డ్యాన్సులు కూడా ఎక్కర్లేదు అసలు అవసరమే లేదు తమిళనాడు రజనీకాంత్ గారు కూడా అసలు అవసరమే లేదు అని చెప్పేసి మీరు అన్నారు పొలిటికల్గా కూడా నేను మిమ్మల్ని అడిగితే ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక విధంగా పార్టీని అభివృద్ధి అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని చెప్పేసి మీరు అంటున్నారు ఇప్పుడేమో కాదు అంటే అవును మీ క్వశ్చన్లో మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది ఏదో విధంగా ఏదో ఏదో విధంగా మీన్స్ మీరు బీజేపీ పార్టిసిపేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడున్న ఫ్యాన్స్ అతనికి లేవు ఆ ఫిలాసఫీ లేదు అతనికి అతను ఈజ్ క్రేజీ యాక్టర్ సినిమాల పరంగా ఈజ్ అ బ్రహ్మాండమైన ఇమేజ్ తోటి బ్లెస్ చేయబడ్డవాడు అతనికి ఉన్నంత క్రేజ్ రజనీకాంత్ కదా చిరంజీవి ఎవరికి లేదు ఐమ్ సారీ నేను ఐమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి ఆల్సో రజనీకాంత్ అయి అవి ఉండవచ్చు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి మాట్లాడుకుంటే అతనికి ఎందుకు వచ్చిందంటే ఏమి మేబీ గాడ్స్ బ్లెస్సింగ్ అయి ఉండొచ్చు పూర్వజన సుకృతం అయ్యి ఉండొచ్చు అని చెప్తే అతనికి బ్రహ్మాండమైన ఇమేజ్ అతనికి ఉన్నంత రాబోయే సినిమాలు చూడండి నేను చెప్పినట్టు జరుగుద్ది ఆ జరిగే బిజినెస్ చూడండి అది రిపోతుంది అంత బిజినెస్ అవుద్ది ఎవరికీ అవ్వదు అంత వకీల్ గిలుసా ఎనీ మూవీ ఎనీ మూవీ ఆఫ్ పవన్ కళ్యాణ్కి ఈ ఈ మిగతా సినిమాలు దగ్గరికి కూడా రాలేవు ఇంక్లూడింగ్ రాజమౌళి సినిమా అతను ఒక్కడే కసాస్తాడు ఇక్కడ ఇక్కడ రాజమౌళి ముగ్గురు ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిపితే ఎంత అయిందో అతను అంత అవుతుంది నేను రాసిస్తాను పూసుకోండి వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ అగైన్ ఏదో విధంగా ఉంటే బైజీ బీజేపీ ఒకటే మీరు అర్థం చేసుకుంటులేదు బీజేపీ ఒకటే ఇప్పుడు తెలుగుదేశం కూడా బీజేపీ కలవడా బీజేపీ తెలుగుదేశాన్ని ఆ చంద్రబాబు నాయుడు గారిని లైక్ చేయడాయినా మోడీ ఇది పర్సనల్ గ్రెడ్జెస్ ఉన్నాయి ఇక్కడ అనిచేత ఒక చంద్రబాబు ఒక తెలుగుదేశం తప్పితే మిగతా అన్ని పాయింట్లకి బాగుంటుంది హీ ఈ సింప్లీ హేట్ సిమ్ బికాజ్ ఈయన ఆయనకి హెల్ప్ చేయలేదు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి హెల్ప్ చేయలేదు ఎవరికి మోడీ గారికి మోడీ గారు సీఎంగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు పిఎంగా ఉన్నప్పుడు సో అది అది లేకపోతే ఇప్పుడు నాకు ఎవరి మీద ద్వేషం లేదు నేను నాకు నేను విన్నదే నాకు తెలిసింది చెప్తున్నాను అవి గారు అదర్వైజ్ ఈ వాజ్ నైన్ ఇయర్స్ సీఎం చేసి అంత అనుభవం సంపాదించుకున్న తర్వాత వీ కె నాట్ రూల్ అవుట్ జస్ట్ లేదు అంటే ఇప్పుడు అప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఆయన అపోజ్ చేసి అవి కొన్ని కొన్ని బాగుండొచ్చు నిన్న మొన్న బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మీద యూనివర్సిటీ పెడితే బాగుంటుంది సంగీత యూనివర్సిటీ నెల్లూరులో ఇటువంటి కొన్ని కొన్ని ఇప్పుడు పది ఉంటాయి పదిలో ఆరు మంచి ఉండొచ్చు ఐదు మంచికి పోకపోవచ్చు మన ఎవరికి ఏ క్యాస్ట్ కానీ ఎవరికి ఐ ఆల్సో రెస్పెక్ట్ హిమ్ ఆల్సో బట్ స్టిల్ మోడీ డజంట్ రెస్పెక్ట్ హిమ్ మోడీ హ్యాజ్ ఎ లీస్టెస్ట్ ఒపీనియన్ ఆన్ హిమ్ అది వెరీ వెరీ డిఫికల్ట్ మోడీ ఈజ్ అ డిఫికల్ట్ డిఫికల్ట్ పర్సన్ ఆయన నిన్న కాక మొన్న మళ్ళీ అక్కడ యూన్లో మాడతారు ఇంగ్లీష్ అలాగే ఎలా మాట్లాడగలరు ఆయనలో ఏదో శక్తి ఉంది ఎంత రాసిచ్చినా కూడా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే ఇట్స్ నాట్ నో లీడర్ ఇన్ ద వరల్డ్ అనార్గ్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఆయన అని అక్కడ ఆ వ్యక్తితోటి మీరు పెట్టుకుంటే అవ్వదు అందుకని ఈ లైఫ్ కూడా అయిపోయింది అనుకోండి వాట్ ఎవర్ ఐమ్ టెలింగ్ చేస్తుంది ఇక్కడ ఈయన వెనకాల ఉన్నవాడు కూడా పెద్ద ప్రామిసింగ్ పీపుల్ ఏం కాదు ఈయనంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఇంకా దట్ తెలుగుదేశం ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్ చాప్టర్ చవర్ ఇంకొక వన్ ఇంకొకళ్ళ ఇద్దరు జంప్ చేస్తే అపోజిషన్ స్టేటస్ కూడా పోతుంది జూనియర్ ఎన్టీఆర్ రంగ ప్రవేశం చేసిన తర్వాత రాజకీయాలు కాదు వాటిని ప్రవేశం చేస్తారు వాటికని టాక్ వాట్ కన్ టాప్ రైట్ అదే మీరు ఎలా చెప్పగలరు అంటన్నాను చాలా వరకు నమ్మకాలు ఇప్పుడు కుదర జనాకర్షణ అంత జనాకర్షణ ఉంది కూడా భలే బీజేపీలు చేరతారు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా కూడా బీజేపీలోనే చేరుతారు హౌ కెన్ యూ టెల్స్ బీజేపీ ఈస్ ద ఈజ్ ద నెక్స్ట్ థింగ్ టు ద ఇండియన్ గవర్నమెంట్ ఇండియాలోనే ఇంక బీజేపీ ఇంకో లక్షలు ఉండవు ఇండిపెండెంట్ జనాలు ఇండిపెండెంట్ కాదు అలా చేస్తారు వాళ్ళు కానీ వాళ్ళు మోడీ గారు చాలా ఆరోగ్యవంతుడు పుష్టికరమైన వ్యక్తులు వంద మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ లాగా నైంటీ దాటిన తర్వాత కూడా ఆయనే ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు ఆర్ఎస్ఎస్ కానీ ఎలా ఉండరు టైం లిమిట్ ఉందేమో కదా అదే ఆర్ఎస్ఎస్ కానీ ఆయన ప్రెసిడెంట్ చేసి ఆయన నెక్స్ట్ ఆర్ఎస్ఎస్లో ఉన్న అమిత్ షా లాంటి వాళ్ళు ప్రైమర్ చేస్తే తప్పితే ఆయన ఎవరు బీట్ చేయలేరు నిస్వార్థ పొరవిటి కింద లెక్క ఆయనకి ఎవరు ఒక రూపాయి వెనకేసుకోవాల్సిన అవసరం లేదు అటువంటి వాళ్ళు చాలా కాలం ఉంటారు ఓకే అటువంటి వాళ్ళే బాగా చేస్తారు మీరు అడిగిన ఇందాక దళారీలు చేసి కావాలంటే అటువంటి వాళ్ళే చేస్తారు ఐఎం ఫర్ బీజేపీ మోడీ ఓకే ఐఎం ఫర్ అంటే ఆ పార్టీ ఆ తరఫున అందుకే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తే అన్ని పార్టీలు కలిపేస్తున్నారా కలగవాలి కలవకపోతే లేదు లేదంటున్నాను మీకు అర్థం అవట్లేదు ఇండియాలో అసలు మంచిగా లేదు అని మీరు ఎలాగా చెప్పగలను ఒక్క మీరు తెలంగాణ కూడా చూసుకున్నారు ఈవెన్ తెలంగాణ ఆల్సో టుమారో ఇట్ బిన్ బ్యాడ్ పొజిషన్ అలా అలా పట్టుకొచ్చేస్తారు సౌత్ ఇండియాలో జనరల్గా ఎక్కడ లేదు అది ఒక బీ ఒక్క కర్ణాటకలోనే ఉంది కర్ణాటక ఈజ్ అ స్పాయిల్డ్ ఫెలోస్ అంత అక్కడ అంత వాళ్ళు రేపు మాపోగాళ్ళు అసలు పాలిటిక్స్లో రేపో మాపోగాళ్ళు ఉండటం వల్ల డేంజర్ ఇది అది ఎప్పుడు పోతాడో తెలియని వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటే లేగలేడు లెగలేదు ఆలసి ఏం వాళ్ళ వాళ్ళని కానీ మార్చి యంగ్స్టర్స్ కానీ ఇస్తే బీజేపీ మరుస్తుంది అది కూడా వస్తుంది ఆల్ యంగ్ గ్రూప్ చేసేస్తారన్నమాట చేస్తే బీజేపీ ఈజ్ గోయింగ్ టు రూల్ ద ఎంటైర్ నేషన్ ఫర్ లాంగ్ టైమ్ లాంగ్ టైం కాకపోతే వాళ్ళు వచ్చిన ఇంకొక ప్రమాదం ఏంటంటే వాళ్ళు దే మైడ్ షో ఫేవరిజం టు బ్రాహ్మిన్స్ అండ్ నాన్ బ్రాహ్మిన్స్ అక్కడ అక్కడ కూడా వస్తుంది ఒకసారి రిలీజియన్ హిందూయిజం సెట్ చేసేస్తారు తర్వాత వచ్చే గొడవ ఎట్ ఇట్స్ వాట్ విజయ్ మెహతా లైలా అనే ఒక వెబ్ సిరీస్లో చెప్పింది ఆ ఒక్క డేంజరు కానీ వాళ్ళు అధిగమించి లేదు అందరినీ సమానంగానే చూస్తారు చూడేసి ఇలా పెడతారు లాస్ అని చట్టాలు అలా అనుకుంటే తప్పే నేను కూడా ఎక్కినెస్ట్ కదా ఐ బైరెడ్ బ్రాహ్మణ్ నేను దేనికి ఏకెనేస్ట్ కాదు ఇలా చెప్పినందుకు మాత్రం వీడు నాన్ బ్రాహ్మిన్ కాబట్టి వీడు బ్రాహ్మీణ్ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అలాగా యాక్చువల్గా అనుకోకూడదు నేను ఫ్రాంక్గా చెప్తున్నాను నాకు తెలిసింది చెప్తున్నాను యాక్చువల్గా బీజేపీస్ ఎ నెక్స్ట్ ఫ్యూచర్ ఓకే అనిచేది ఇక్కడ ఇక్కడ మన రాష్ట్రాల గురించి మాట్లాడమన్నారు కాబట్టి మోడీ గారికి చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేదన్న నేను చెప్పినాడు అందరికీ తెలిసేది వాళ్ళ పార్టీలోనూ అందరికీ తెలుసేది అలాగని చెప్పేసి కమ్మో అంటే ఇష్టం ఇష్టం లేదు ఆయన నేను అలా అనట్లేదు సార్ నేను వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను నేను వ్యక్తి గురించి గురించి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని ఎవరిని రానివ్వడుతున్నాను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు జగన్ని పవన్ కళ్యాణ్ కలిపేస్తాడు ఎవరు గారు ఇవన్నీ కొన్ని వినటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటాయి కానీ ఇదే జరుగుద్ది ఇంకెవరూ ఏం చేయలేరు మరి అభిమానులు ప్రజలు ఒప్పుకోరు కదా అభిమానులు ఏం చేశారు బొంగు అడుగు ఒక సీటు కుడిచ్చారా అభిమానులు ఏంటి బొంగు పీకేది ఏం ఇచ్చారు హీరో స్టార్ డెమ్ రావాలంటే పునాది ఎవరు సినిమాకి అది సినిమాకే అంటున్నాను నేను ఆ సినిమా గ్లామర్ తోనే కదా రాజకీయాల్లోకి వచ్చేది చాలా మంది చిరంజీవి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారైనా ఎంజీఆర్ ఎంజీఆర్ గారు అయినా జయప్రద గారైనా జయసుధ గారేనా ప్రస్తుతం రోజా గారైనా ఇమేజ్ గురించి వచ్చాను ఆ గ్లామర్ యూజ్ చేసుకునే కదా అతని యొక్క రాజకీయంగా అతని యొక్క పావులు బాగాలేవు ఓకే ఒక సీట్ అని కదా ఏమో ఏదో జరిగిందేమో ఏం జరిగింది ఏదో మొత్తం ఈవీఎం మిషన్స్ ఓడిపోతానేమో ట్యాంబర్ ట్యాంబర్ గెలిస్తేనేమో మేము గెలిచామంటారా లేదా అది వార్త అయితే వచ్చిందా లేదా మనం నిజం మాట్లాడుకోవాలి చిరంజీవి గారి టైంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా మార్చేశారు లేకపోతే ఇంకా ఎక్కువ సీట్లు ఉన్నాయని అన్నారు ఏదో చెప్తూ ఉంటారు ఓడిపోయిన అయినాడికి పెద్ద సీట్లు వచ్చినాయి ఈయన ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఈయనకి ఏ ఒక ఎవరో ఒకరికి మెయిన్గా హెల్ప్ చేస్తాననేది అక్కడ చెప్పలేకపోయాడు నేను కాపులకు డెఫినెట్గా చేస్తాను అని ఉంటే ఒక ఇరవై సీట్లు ఉంచాయి అలా చెప్పలేదు ఈ పక్కన ఒక ఈ పక్కన ఒక ఎస్టీ ఆ వెనకాలేమో ఒక బీసీ ఆ దిస్ వాటియా ముందు కాపు ప్లస్ బీసీ ప్లస్ ఎస్టీ అని వెళ్ళి ఉంటే ఈ మిగతా వాళ్ళు కంబోస్ ఓట్లు అయిపోయినా పర్లేదు వాళ్ళు ఎంత ఉన్నారు బొంగు నాలుగు వరస ఉన్నారు వాళ్ళు ఇళ్ళ వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చేవాళ్ళు ఇళ్ళ వచ్చే ఏది లేకుండా పోయి అవును ఇద్దరు జరగకూడదు నేను ఇంతకంటే ఫ్రాంక్గా ఎవరో చెప్పరు మీరు రాజకీయంగా మాట్లాడుకోవాల్సిన సంవత్సరం నాకేంటి ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఏదే విధంగా ఏదైనా కోట్లు సంపాదించుకోగల సంవత్సరానికి అది ఐ డోంట్ కేర్ బట్ ఎందుకు చెప్ మీరు అడిగారు కాబట్టి రాజకీయం సంబంధించిగా రాజకీయం సంబంధించిన భవిష్యత్తు మన రాష్ట్రాలకు సంబంధించిన వచ్చి డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఫ్యూచర్ ఉంటుందంటే అతను నిర్దిష్ట బయటకు వచ్చేయాలి ఫ్రాంక్గా ఇప్పుడు నేను నేను నన్ను అడిగితే మీరు నాకు రిజర్వేషన్ ఇష్టం ఉండదండి నాకు ఈ ఎస్టీలకి బీసీలకి రిజర్వేషన్ ఇష్టం ఉండదు ఐ హేట్ రిజర్వేషన్ అందరు అన్ని కులాల్లోనూ కమ్మ కమ్మ కాపు బ్రాహ్మిన్స్ రెడ్డీస్ అందరిలోనూ లేనివాళ్ళు ఉన్నారు ఆ లేని వాళ్ళకి ఇవ్వండి చదువు ఆ డబ్బు లేని వాళ్ళకి విద్య విద్యకి అది కూడా విద్య కోసం ఇంటర్వ్యూలో కాదు మళ్ళీ నేను ఇంటర్వ్యూలో మీరు ఇస్తే వాడు ఏం ఆపరేషన్ చేస్తాను డాక్టర్కి ఇస్తేనే వాడు చదువుకున్న వాడికి ఎంబీబీఎస్ ఇచ్చి ఆ ఎంబీబీఎస్ అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూలు కూడా మళ్ళీ ఆడికి ఇస్తే అటు పే కట్ చేయడేది కట్ చేస్తాడు లోపలికి వెళ్ళాడు హౌ కెన్ యూ క్యూ ఫ్ర ప్రొఫెషనల్ కోర్సెస్ అసలు ఇవేం ఉండకూడదు అసలు రిజర్వేషన్స్ ఓకే ఓకే నెక్స్ట్ సీఎం మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీ అనాలిసిస్ నా నా ఎనాలిసిస్ ప్రకారంగా జన జగన్మోహన్ రెడ్డి విల్ బి నెక్స్ట్ సీఎం విత్ ద సపోర్ట్ ఆఫ్ బీజేపీ ఓకే విత్ సపోర్ట్తోనే వస్తారు ఆయన బీజేపీ సపోర్ట్తోనే వస్తారు వస్తారు అయితే మొత్తం అన్ని సీట్లు ఆయనకు వచ్చినా కూడా సపోర్ట్ తీసుకుంటాడు అంటే బీజేపీ మేము పార్టిసిపేట్ చేస్తాం గవర్నమెంట్లో అనే పొజిషన్ వస్తాం అనుకుంటాను ఓకే ఓకే లేకపోతే ఊరుకోరు జ ఇప్పుడు ఇన్ని ఎన్నో విధాలుగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నారు ఆ తీసుకోండి అనేవాడిని మొన్న విజయపులో తీస్తారు ఉద్యోగం పీకేసి ఇంకో పక్కలు పెట్టారు ఆ పేర్లు చెప్పను కానీ అంచేత ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉన్న ఇమేజ్ ఇప్పుడు ప్రజల్లో ఎక్కడికో పోయింది మీరు ఎవరూ ఏం ఉన్నాయి సార్ మంచి మంచి పథకాలతో ముందుకెళ్తున్నారు పథకాలు కాదు ఇప్పటివరకు చెడ్డ పథకం చేయలేదు ఏ చిరునవ్వుతో సీట్ ఎక్కాడు ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అదే చిన్న అవుతుంటాడు అతను ఆస్కార్ ఇచ్చేయలేదు తనకి ఆస్కార్ అవ్వడ్ అంటే ఆస్కర్ ఇవ్వడానికి నటిస్తున్నాడు వాడు ఓకే ఇప్పుడు అంతసేపు అలాంటి పథకాలు పెట్టారు మంచి పథకాలు పెట్టారు అసలు చెట్టబతకం అనేది లేదు అని చెప్పేసి అన్నారు అదే మీద మాగంలో నటిస్తున్నారు అని చెప్పడం ఎంతవరకు కోపం ఉండొచ్చు ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ఎంత ఈ వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్ ఈజ్ అ టైగర్ దేర్ అటువంటి వ్యక్తి అలా నవ్వుతూ దాని దాని గురించి చెప్తాను డైరెక్ట్గా చెప్తున్నాను నేను అతనంటే చాలా ఇష్టంతో చెప్పినా కూడా ఇది సరదా చెప్పుకోవడం తప్పే ఉంది ఓకే మీ అభిమానిగా నవ్వుకుంటే వెళ్ళాడుకోండి ఇంకా అంతకంటే అలా అలాగే నేను చేయలేను అండి ఎక్కువ ఒకసారి చేయొచ్చు రెండుసార్లు చేయొచ్చు ఏటా ఆయన గెలిచిన ముందు నుంచి గెలిచిన తర్వాత నుంచి దట్ ఈస్ నాట్ అందుకనే ఐ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్ అక్కడ సరదాగా అంటున్నాను అనమాట నటి నటించడం అంటే కొంతమంది నటించడం కూడా చేయలేదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆయన నడిచి తెలియలేదు తెలిసిపోతున్నాడు ఆయన కోపం ఉన్నట్టు ఉక్రోషం ఉన్నట్టు అసూ పడుతున్నట్టు అలా తెలియకూడదు ఇక గమని గమనించారా పిఎం దారికి వెళ్ళి ఎలా నవ్వాడు బయట అలా నవ్వుతున్నాడు అతను ఒక ఫోటోగ్రాఫ్ చూపించండి జగన్మోహన్ రెడ్డి గారిది ఆ సీరియస్గా చూపించండి వారు విజువల్ చూపించండి ఆ కూర్చోవడం కూడా చాలా హ్యాపీ యస్ చేంజ్ ఇమ్ సెల్ఫ్ ఆయన వెనకాల ఉన్న పొలిటికల్ అడ్వైజర్ కూడా చాలా మంచివాళ్ళు సార్ ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వద్దాం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలకు వస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న నటీ నటీమణుల గురించి మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతం డిమాండ్ ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు డిమాండ్ లేని వాళ్ళు అంటే ఇప్పుడు ప్రస్తుత ఇండస్ట్రీలో ప్రాంతీయ భేదాలతో ముడిపడినటువంటి చిత్రాలు కూడా వస్తున్నాయి అటువంటి నటుల్ని అటువంటి నటీమణులు మాత్రమే హైరింగ్ చేసుకుంటున్నారని చెప్పేసి కొంత ఉందో దానికి మీరేమంటారు ఆబ్వియస్లీ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఒకటి పెట్టుకున్నారు పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు స్టేట్ నీడ్ నీడ్ వేస్తుంది కాబట్టి అదేవిధంగా తెలంగాణ ఫిలిం ప్రొడ్యూస్ కౌన్సిల్ పెట్టుకున్నారు కానీ జనాలు ఉండాలి కదా తెలుగు తెలుగు ఫిలిం అది ఎప్పటి నుంచో గత వంద సంవత్సర డెబ్బై సంవత్సరాల నుంచి ఉంది అది దా దాంట్లోనే లేదు అంత ఆంధ్రాలో ఫిలిం ఛాంబర్లు ఎన్ని ఉన్నాయని విజయవాడలో నాలుగు ఉన్నాయి ఒక ఫిలిం ఛాంబర్లే వీటిలన్నిటికీ ఫిల్మ్ ఛాంబర్ మళ్ళీ మెడ్రాస్లో ఒకటి ఉంది అది కాకుండా హైదరాబాద్లో ఉంది ఇంకా ఐకి మెచ్చోటి గుడ్ గుడ్డు ఊరిని ఇవన్నీ ఉంటాయి అవి ఇవి పక్కన పెడితే ప్రాంతీయ నటులు ప్రాంతీయ నిర్మాతలు అనేది జనరల్గా వస్తారు బికాజ్ ఆఫ్ ఈ స్టేట్ డివైడ్ అయిన తర్వాత వాళ్ళకోన్ని కొన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి వస్తారు ఇప్పుడు యాక్చువల్గా సినిమాలు చూసే విధంలో ప్రజలు చాలా మంచివాళ్ళు ఇటు తెలంగాణ అండ్ ఆంధ్రాలో కూడా అది ఎలా చెప్పగల ఫిదా అనే సినిమా వచ్చింది కదా అది ఎంత మంచి లవ్ స్టోరీ అంత మంచి తెలంగాణ లాంగ్వేజ్ పెట్టారు అది ఒక తెలంగాణలోనే బాగా ఆడద్ధదని పెట్టదు డైరెక్టర్ ఆంధ్రాలో కూడా బాగా ఆడదని పెట్టాడు ఎక్కడికంటే నెట్టింపాటింది అక్కడ అది దిల్ రాజు గారిని అడిగి చెప్తాడు లవ్ చేశారు బాగా సినిమాని ఆ భాష చెప్తున్నాను నిజంగా ప్రాంతీయ ప్రజలకు లేదు ప్రజలకి అస్సలు లేదు ఈ మన మనుగోడు కోసం కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఓడు ఎవరో హరీష్ ఎవరం ఆంధ్ర ఓడు అంటాడు తప్పితే అవి పొరపాటే నువ్వు అలాగ ఉన్నంత మాత్రం అంతా నీకు తెలంగాణ వాడు ఓటే ఒకటేస్తారని తప్పలేదు ఈ వాళ్ళకంతా రేపు అని తెలుస్తుంది దట్ యు షుడ్ నాట్ సే దట్ ఆంధ్ర వాడు తెలంగాణ ఓడు వైఆర్ డింగింగ్ ఆల్ దిస్ఆర్ సార్ అదేవిధంగా మీరు యాక్టివ్ మూవీస్లో ఉన్నప్పుడు మూవీస్లో యాక్టివ్గా ఉన్నప్పుడు రేణు దేశాయ్ గారు మిమ్మల్ని గుర్తించడం కొంచెం వేరే ఒకడొక సన్నివేశం అదొక సందర్భం జరిగిందంట అది ఏంటి అది కొంచెం పూర్తి స్థాయిలో వివరణ కావాలి నేను టైం సినిమా తీస్తున్నప్పుడు ప్రభుదేవ ముందు అజిత్ని పెట్టాం అజిత్కి అప్పుడు ఒక సినిమా షూటింగ్లో డబ్బుల్లాగా ఆగిపోయింది వాలి అని సినిమా సో ఆ టైంలో నేను అతను బుక్ చేశాను టైం మాకు ఒక తెలుగు తమిళలో తెలిసిన వ్యక్తి కావాలి అతను రెండు మూడు సినిమాలు బాగానే ఆడినాయి ఇక్కడ అంటే పెద్ద పెద్ద హిట్ కాదు కానీ అజిత్ అందంగా ఉంటాడు అందగాడు అని నోటీస్ చేశారు ఎక్లగర్ తెలుగు సినిమాలో ఎంట్రొడ్యూస్ చేయడు పురచంద్రావు గారు ఎంట్రొడ్యూస్ చేశారు గొల్లపూడు మారుతులు గారు అబ్బాయి డైరెక్ట్ చేసి చచ్చిపోయాడు ప్రేమ పుస్తకం అని సో అజిత్ అడిగితే అతను నాకు ఇస్తా అన్నాడు ఇలాగా అతని సినిమా రెండు మూడు సెంటర్లో రిలీజ్ అయ్యి వాలి సూపర్ హిట్ అయిపోయింది దాంతో అతని మీద చాలామంది పడిపోయారు ఏమరత్నం లాంటి ప్రొడ్యూసర్ అందరు పడితే నాకు ఐదు రోజులు ఆరు రోజుల కంటే ఎక్కువ లేకు ఇస్తాడే పోరాన్నాం లెక్ దిశలేసాడు సరే పోయాడు మేము మెడ్రాస్లో ఆఫీస్లో తర్వాత ప్రశాంత్ అనుకున్నాం వాడికి ఒక ఆరు ఆరు లక్షల ఇచ్చాం వాడు ఎవరో ఎవరో ఎవరిలోనూ బాండ్ రాసాయట ఈ రెండు మూడు మూడు సినిమాల వరకు నాకు నాకే చేస్తాను అది అబద్ధవాడి వాళ్ళ ఫాదర్ తేగరాజు అబద్ధవాడే అని సంగతి తెలిసి పిలిచి అతను వార్నింగ్ ఇచ్చి డబుల్ వాడికి వచ్చి అని చెప్పాను రెండు గంటల టైం ఇస్తున్నాను నేను చాలా ర్యాష్గా ఉంటాను ఒక విషయంలో వచ్చాను అందుకు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు సార్ అందుకు కాదు ఖాళీగా ఉంటాం అని ఖాళీగా ఉండాలని మీరు అనుకుంటున్నారు నేను చేస్తున్నాను కదా నేను యాడ్స్ యాట్లు కాదు గేట్లు కాదు సినిమాలు ఏం చేయట్లేదు తెలుగు వాళ్ళకి అసలు సినిమా ఫీల్డ్ క్రియేటివిటీ అంటే చాలామంది తెలియదు సినిమాలో ఎవరి పైకి వస్తే సినిమాలు ఎవరెవరు ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటే వాళ్ళే గొప్పవాళ్ళని వాళ్ళకి లేకపోతే టక్కన పడిపోతాడు ఇప్పుడు వాళ్ళు జగన్నాథ్ ఉన్నాడు బ్రహ్మాండమైన సినిమా చేశాడు అతనికి మరి డేట్లు ఇస్తున్నాడు మహేష్ బాబు అతను ఏమంటారు వ్యక్తిగత లేదు వాళ్ళకి ఏం ఉండవు అక్కడ స్టార్ స్టార్ అయిపోయిన తర్వాత వరకునే ఉంటారు స్టార్ అయిపోయిన తర్వాత ఏం ఉండవు ఇంకా ఇంకా అంతకంటే క్లాసిక్ ఎగ్జామ్ ఏమి ఉండదు సినిమా హిట్ అయితే రేపు ఒక సినిమా తీసి అనుకోండి సూపర్ హిట్ అయిన పది మంది పది మందికి చేయలేను కదా అవును పది మంది వస్తారు సినిమా ఫీల్ మంచి డైరెక్టరా లేకపోతే ఆర్డినరీ డైరెక్టరా అని చూడాలి మీరు ఉంది మంచి డైరెక్టరా ఆర్డినరీ డైరెక్టర్ కంటే కమర్షియల్ డైరెక్టరా కాదా అని కమర్షియల్ డైరెక్టర్ క్లాసికల్ డైరెక్టరా కమర్షియల్ డైరెక్టర్ అంటే మనం కమర్షియల్ డైరెక్టర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది పైసలు కూడా ఎక్కువ రెమ్యునేషన్ కూడా ఎక్కువ ఉంటుంది దళారీ వ్యవస్థలు పోతాను ఈ ఆలోచన ఈ తిప్పు పట్టుపోయిన గుట్టలు ఇప్పి హీరోయిన్ కూడా మన ప్రజలకు కూడా అదే నచ్చుతుంది వద్దలు ఇప్పి హీరోయిన్ కింద కాకుండా వ్యాప కింద యాక్ట్ చేసి హీరోయిన్గా డబ్బులు ఎక్కువ వస్తాయి అది గొప్పదా లేకపోతే సౌందర్యా ఉండేది గొప్ప ఎవరిని గుర్తుపెట్టుకుంటారు సౌందర్యా గుర్తుపెట్టుకుంటారు మేము సౌందర్య సౌందర్యా చాలా ఎంత సౌందర్యంగా సౌందర్య లాంటి అంటే కొంచెం క్లాసీ కైండ్ ఆఫ్ కొంచెం ట్రెడిషనల్ కొంచెం అది అలాగని చెప్పేసి మన దాంట్లో అభిజయ్ బాబులు ఉండవు అనగా అన్నీ ఉంటాయి కాకపోతే కొంచెం అందంగా ఉంటాయి సౌందర్యంగా ఉంటాయి ఇప్పుడు మిగతా బట్టలు ఇప్పేస్తారు అందరూ బోల్వమంటాను వాళ్ళు ఎలాగ ఉన్నారు తెలుసుక రోడ్డు మీదకి వచ్చి రాజకీయంలోకి వచ్చి వాళ్ళ పేర్లు అనవసరం నాకు అంత డిఫరెన్స్ అనమాట వీళ్ళకే వాళ్ళకి ఇప్పుడు క్వింటెన్ టోరెంటను ఇంకా ఇంకా కమర్షియల్ డైరెక్టర్ ఉంటారు వాళ్ళకి ఫ్రాన్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలాకి డిఫరెన్స్ లేదు ఇది ఈ ఏజ్లో కూడా ఫ్రాన్సిస్ కోల్ కపోలా పది సంవత్సరాలు సినిమా చేసినా కూడా ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది మేబీ నా నా ఆప్షన్ అది చేస్తే మంచి సినిమా చేయాలి లేకపోతే మంచి డైరెక్ట్ తయారు చేయాలని చెప్పి ఇన్స్టిట్యూట్ పెట్టాను నేను నా నా నిరంతరం సినిమాలోనే ఉండాలి కాబట్టి యాడ్ చేస్తున్నాను సర్వైవల్ అవ్వాలి కాబట్టి అదే ఈ ఈ విషయానికి వస్తేనే ఆ టాపిక్ పక్కన పెడితే ఆ టాపిక్ పక్కన పెడితే ఈ విషయానికి వస్తే మీరు డైరెక్టర్గా సంపూర్ణమైన తృప్తిని పొందారా లేకపోతే అసంతృప్తి అయినా ఉండలేదా ఎప్పటికీ ఇప్పుడే కదా ఎప్పుడు కూడా పొందలేదు ఒక మంచి డైరెక్టర్ ఎప్పటికీ పొందలేరు మీరు నేనే కాదు ఒక ఇటువంటి క్రియేటివ్ డైరెక్టర్ దాన్ని ఏమంటారు ఆ వెలుతుతో చచ్చిపోతాడు ఓకే మీకేంటి వెల్తి ఇంకా నేను ఎన్నో చిను నాకు మంచి మంచి సినిమాలు ఉంది చేయడానికి చాలా చాలా అనుకూలించాలి కదా ఆయన ఆర్థికంగా కావాలి మీరు అన్నట్టు కమర్షియల్గా పేరు ఉండాలి అమ్మ అమ్మగలగాలి ఓకే ఒక సినిమా తీసే హిట్ అయ్యింది అనుకోండి ఇంకో నాలుగు సినిమాలు చేయాలి నాలుగు సినిమాలు మళ్ళీ ఏ సినిమా పోకూడదు దినదినం కంట నూరేళ్ళు ఆయుస్లా ముందు వస్తాం పరిస్థితి కాకపోతే క్రియేటివ్ డైరెక్టర్ ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటుంది సార్ రేణుదేశాయ్ గారి టాపిక్ మీరు టైం సినిమాలో అజిత్ని తర్వాత ప్రశాంతని తీసేసిన తర్వాత అప్పుడు తెలుగు తమిళ్లో తెలిసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే బికాస్ ప్రొడ్యూసర్ తెలుగు వాళ్ళు కాబట్టి వడ్డీ వీరభద్ర గారు మేకప్ మేక సార్ది అప్పుడు నాని వాళ్ళ ఫాదరు మేకపాసార్ కొంచెం బంధువు కాబట్టి ఆయన మాకు మేనేజ్ చేసి పెట్టాడు నాకు తోడుగా ఉన్నాడు అనమాట సో వీళ్ళందరినీ పెట్టుకుని మళ్ళా తెలుగులో లేకుండా ఉంటే అని చెప్పేసి తెలుగు తమిళ్ తెలిసిన ఎవరు ఉన్నారు ఖాళీగా ఉందా ప్రభుదేవ ఒక ఉన్నాడు సినిమా లేవు అతనికి ఫ్లాప్లో ఉన్నాడు సో అతను వెళ్ళి బుక్ చేసాం మేము సంథింగ్ ఈజ్ బెటర్ దాని అజిత్ డ్రాప్ అయిపోయింది ప్రశాంత్ వద్దనుకున్నాం వాడు ఎవరి చేతిలో ఉన్నాడు అని చెప్పేసి తర్వాత వచ్చి ప్రభుదేవని పెట్టాం పెట్టిన తర్వాత ఐశ్వర్యరావు పెడదాం ముందు ఐశ్వర్యరాయ్ ట్రై చేశాను అక్కడ మెడ్రాస్లో ఆఫీస్ ఉంది వాళ్ళకి ఆనంద్ అమృతరాజు విజయ అమృతరాజు వాళ్ళు వాళ్ళ ఆఫీస్ దాన్ని హైట్ పార్క్ ఎంటర్టైన్మెంట్ అంటారు వాళ్ళే జీన్స్ తీసారు జీన్స్ సో అక్కడ ఆ మేనేజర్ గారిని వెళ్తే ఆవిడ పరిచయం చేశాడు ఫోన్లో సో ఐశ్వర్యరావు మదర్ మాట్లాడి చాలాసార్లు మాట్లాడుకున్నాం లాస్ట్లో ఆ అమ్మాయి కూడా మూడు రోజులు ఇంత అడుగుతున్న ఇంత ఐశ్వర్య అంత ఇంట్రెస్ట్ అడుగుతున్న డైరెక్టర్ కాబట్టి ఈచ్ మంత్లో నాలుగు రోజులు ఐదు రోజులు అలాగే ఇస్తున్నారు అంతకంటే దారి లేదని చెప్పేసి ఆవిడ తెలుగులోనే మాట్లాడింది తెలుగు కూడా తమిళనాడు వాళ్ళు యాక్చువల్గా కన్నడే కాదు యాక్చువల్గా సో మాట్లాడితే అంత అలాగైతే నలిగిపోతాం అంత తర్వాత నెక్స్ట్ కలిసి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అని పెట్టేశాను ఐఎమ్ సో సారీ అందా అది పెట్టేశాను దాని తర్వాత నేను బాంబే ఆడిషన్ దాని దీనికి వెళ్ళాను అనమాట జూహులో ఉన్నాను చాలామంది మోడల్ కోఆర్డినేటర్స్ని మెడ్రాస్లో ఒక మోడల్ కోఆర్డినేటర్ నాకు వీళ్ళంతా ఈ సమంత వీళ్ళందరినీ పరిచయం చేసింది మోడల్ కోఆర్డినేటర్ అప్పటికే మీకు సమంత సమంత గారు పరిచయమా ఆ ఫోటో ఆవిడ మరి అప్పుడే తీసాను టైం టైం తర్వాతే కదా ఇప్పుడు సార్ ఇప్పుడు ఏంఐ చేసే సినిమా టైంలో మీ టైం మీ సినిమా టైం టైం సినిమా వచ్చింది ఇంకా ముందు అండి ఎన్ని సంవత్సరాల ముందు ఇది ఏంఐ చేసే వచ్చింది దాని తర్వాత అంటే అప్పటి నుంచి సమంత గారు ఫోటోలు ఉన్నాయా సమంతా మీరు పూర్తిగా ఇట్లేదు సమంత తమన్న వీళ్ళందరినీ ఇచ్చిన అమ్మాయి పీజు అప్పట్లో మీకు రేణుదేశాయ గారు ఫోటో ఆవిడ ఇవ్వలేదు ఆవిడ బెడ్ మీద ఉంటే తీసుకున్నాను నేను కొన్ని వేల ఫోటోలు ఉంటే ఆ ఫోటో తీసాను ఎలాగా ఆ బ్లూ డ్రెస్లో ఉంది అమ్మాయికి ఎప్పుడైనా రెండు దేశాలు అడిగితే అడగండి ఈ టాపిక్ సో ఆ ఫోటో అదెందుకు నీకు అంది నేను ఆల్రెడీ నీకు వేరే కోఆర్డినేటర్స్ బాంబేలో పరిచయం చేశాను కదా సార్ అంది అమ్మాయి నచ్చింది కొద్దిగా అందంగా ఉంది అని చెప్పి తీసుకుని అసిస్టెంట్ డైరెక్టర్కి ఇస్తే అసిస్టెంట్ డైరెక్టర్ నా బ్రీఫ్ కేసులో పెట్టి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు ఇచ్చాడు అక్కడికి వెళ్ళిన తర్వాత రసూలు ఉన్నాడు కదా మన కెమెరామెన్ రసూలు వెళ్ళారు అని పిలిచి రేపు ఆడిషన్ చేస్తున్నాం సందే హోటల్ ఉంది కదా అక్కడ జూహులో జనరల్గా అక్కడే ఉండేవాడిని ఎప్పుడు వెళ్ళినప్పుడు సో అక్కడ ఫోటోలు తీస్తున్నాం టెరాస్ మీకు వెళ్తే వేద్దామని చెప్పి సో ఒక ఇరవై మంది అమ్మాయిలని పిలిచాం ఎవరో కోఆర్డినేటర్ ద్వారా సుష్మా కౌల్ అనే ఒక మోడల్ కోఆర్డినేటర్ ద్వారా సో అక్కడ అవన్నీ ఫోటోలు తీసాడు అంత అయిపోయింది అక్కడ ఈ రేణుదేసాయి పిక్చర్ ఉంటుంది కదా ఈ రేణుదేసాయి బొమ్మని చూపించాను ఫోటోగ్రాఫర్ ఆ సుష్మా కౌల ఏముందంటే వై డూ నీడ్ హెయిర్ అమ్మాయి నువ్వు చెప్పినట్టు విందే ఎక్కడ క్యాస్టింగ్ కోచ్ గురించి చెప్పాను నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు డైరెక్టర్ చెప్పినట్టు ఎనకు ఎలాగో ఎవరు మాట్లాడుతుంది పక్కన మాట్లాడుతుందా నేను అలాగనుకున్నాను అమాయకంగా సరేలే ఇంక నీకెందుకు లేని చెప్పేసి దాని వెనకాల ఫోన్ ఫోన్ ఉంది ఫోన్ నెంబర్ ఉంది వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత రాధికా చౌదరి అని ఒక క్యారెక్టర్ని నేను రసూలు భోజనజాకి వెళ్ళే ముందు పరిగెట్టుకుంటూ వస్తే అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశాను అదొక పెద్ద ఎపిసోడ్ అది అయిపోయిన తర్వాత భోజనజే వచ్చిన తర్వాత రసవులు ఇంటికి వెళ్ళాడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి వెళ్ళాడు తర్వాత చాలాసేపు కష్టపడి చాలా ఫోటోగ్రాఫీలు తీసాడు నాకు ఐస్ టు లైక్ హిమ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ రాజమండ్రి కదా సో ప్రాంతీయ భేదం ప్రాంతీయ భేదం ఆ ప్రాంతి ఐ ఇష్ లైక్ ఏం ఎందుకో ఎందుకంటే నాకు కెమెరాగా కెమెరాగా అంటే పెద్ద సినిమాలు ఎక్కువ అప్పుడు ఎక్కువ చూడలేదు కానీ అక్కడ గోపాల్ రెడ్డి గారు వాళ్ళ బావమరిది మారిదు కింద ప్లస్ రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు ట్రైన్లు ఎప్పుడో కలిసాడు కొంచెం అందంగా ఉండేవాడు అన్నమాట కొంచెం కాదు చాలా అందంగా ఉండేవాడు యాక్చువల్గా సో ఐ టు ఐ లైక్ ఆల్వేస్ బ్యూటిఫుల్ పీపుల్ చాలా లైక్ చేశాను మరి ఎందుకు లైక్ చేశాను తెలియదు కానీ రమ్మను కానీ ఈ రెస్పెక్టెడ్ అండ్ కేమ్ అండ్ టుక్ ద ఆయన కెమెరాతో వచ్చి ఫోటోలు తీసాడు అంత అయిపోయిన తర్వాత నేను రేణుకు రేణు దేశ ఫోటోగ్రాఫీ వెనకాల మొబైల్తో ఫోన్ చేశాను చేస్తే ఇలా చెప్పాను ఇలాగ ఆల్రెడీ ఆడిషన్కి అందరినీ పిలిచాము యాక్చువల్గాను నిన్ను కూడా పిలుద్దామంటే సుష్మా కౌలు నా అమ్మాయి అదేందుకు నీకు ఉంది అంటే అవునవును ఆవిడ చెప్పినట్టు అన్నీ చేయమని చెప్పేసి దానికి దానికి పడదలే అని చెప్పి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ యూ కాల్ మీ ఆవిడ వద్దన్నా కూడా నేను మోడల్ నువ్వు నన్ను పిలిచావు నేను 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 ఫోటోగ్రాఫ్ అక్కడి నుంచి తీసుకున్నాను బీజు వాళ్ళ బెడ్రూమ్లో ఉందదే అని చెప్పాను అనమాట అంటే వెంటనే వస్తున్నారు సార్ అది యాక్చువల్గా మాది పూనే ఇక్కడ ఇప్పుడే వచ్చాను అని షీక్ ఏం ఒక కాకి షార్ట్ వేసుకుని షీక్ ఏం విత్ వైట్ బ్యూటిఫుల్ టాప్ వేసుకుని అనమాట అప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి వీడికి లవ్ లవ్లో ఉన్నారా ఆవిడెవరు ఎవరు ప్రపంచానికి తెలియదు అప్పటికి తెలియదు సినిమాతో దక్షిణ భారతదేశానికి ఎవరికి తెలియదు నేను ఒక్కడనే వెళ్ళాను అంతకుముందే అయితే ఓకే టైం ముందు వెళ్తే టైంకి బుక్ చేసిన అమ్మాయిని టైంకి ఆల్రెడీ క్యాస్టెడ్ హెర్ రాధికా చౌదరి ఒక క్యారెక్టర్ సిమ్రాన్ క్యారెక్టర్ ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే కెమెరా చేసింది రసూలు వాళ్ళ రసులే రసూలు వాళ్ళ అష్టన్ని ఎవరిని పంపాడు అతనికి ఏదో చిన్న పని ఉంది దాని తర్వాత నాకు ఇష్టం లేదు అసలు ఆ యాటిట్యూడ్ నచ్చలేదు ఇప్పుడే మంచిగా చెప్పాను ఇప్పుడే చెడ్డ చెప్తున్నాను టూ సైడ్స్ ఉంటాయి కదా మీకు నాకు ఎప్పుడలా ఉంటుంది సరే ఒకరోజు ఆ ఒకరోజు షూటింగ్ క్యాన్సిల్ చేసాం కొత్త వాళ్ళతో షూట్ చేస్తాం అది ఆ రోజు ఏ రోజైతే ముహూర్తం షూట్ చేసాము ఆ రోజంతా క్యాన్సిల్ చేసాం అది ఏది మొత్తం మొత్తం తీసి పడేసాను ఇంక్లూడింగ్ రవిప్రసాద్ యూనిట్ని కూడా అందరిని బుక్ చేసి మళ్ళీ కొత్త కొత్త వాళ్ళని రాజీవ్ మీనని యూనిట్ని పెట్టి వాళ్ళు పది రోజులు గ్యాప్ తీసుకుని ఈ పది రోజులు గ్యాప్లో ప్రభుదేవ్ అన్నాడు రాధికా చౌదరి ఒక అమ్మాయి పర్లేదు కొత్త అమ్మాయిని పెట్టారు ఇంకొక అమ్మాయిని కూడా కొత్త అమ్మాయిని పెడతారు రెండు దేశ అమ్మాయి పెడుతున్నారు కదా ఆలోచించండి నాకు పెద్ద మార్కెట్ లేదు కొంచెం ఎస్టాబ్లిష్ హీరోయిన్ తీసుకుంటే ఎలా ఉంటుందని సార్ మీరు ఆలోచించడం అన్నాడు చాలా మంచి పాయింట్ అది దెన్ ప్రీతి జిందాన్ ట్రై చేసాం షీ షీ విల్ డూ ఇట్ దెన్ ఈలోగా ఇతర మనసులో సిమ్రాన్ అయితే బాగుంటుంది అక్కడ వన్ టు ట్వంటీ అమ్మాయి తమిళ్లో షీస్ లైక్ గోడెస్ ఆ టైంలో ఎలా దొరుకుద్ది నాకు యాక్చువల్గా అంత బిజీ హీరోయిన్ దగ్గర వెళ్ళలేను అది నా పాలసీ కాదు ట్రై చేయలేదు నా మనసులోనే లేదు కాబట్టి చేస్తానంటే పెట్టుకునే అంతటి మంచి మార్కెట్ ఉంది ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని ఆఫీస్కి రప్పించేటట్టుగా చేశాడు మనవాడు ఎలా చేశాడు తెలియదు నాకు రాజు ఫ్రెండ్ తన ఇద్దరు కూడా వాడిద్దరు కూడా యాక్ట్ చేశారు ఒక సినిమాలో సో ఎలా జరిగిందో మొత్తానికి వచ్చి సార్ సిమ్రాన్ నా గురించి రైటప్ బాగా వచ్చింది అక్కడ మ్యాగజిన్స్లో ఐ వాంట్ టు డూ దిస్ హౌ కెన్ యూ డూ యా నువ్వు చాలా బిజీ కదండి నేను ఐ విల్ గివ్ డేట్స్ అని చెప్పేసి అలాగొచ్చి అలా సెటిల్ అయింది ఓకే సో ఓకే మంచిదే కదా అమ్మాయి ఉండటం వల్ల మనకు బిజినెస్ కూడా వద్దు అనుకుంటే అని షీఈ్ అ వెరీ నైస్ గల్ యాక్చువల్లీ సో దాని తర్వాత అమ్మాయిని బుక్ చేసి వెళ్ళినప్పుడు మరి దేశానికి నేను అలాంటి బుక్ అని చెప్పాను కదా అవునవును ఇలాగ ఆఫర్లో పెట్టాము తను ఒకరోజు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఫెమినా తెలుసు కదా మ్యాగ్జిన్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళే బ్యూటీ కాంటెస్ట్ చేస్తారు ఈ ఐశ్వర్యలు వాళ్ళందరూ కూడా ఫెమినీ ద్వారా వెళ్ళారు సో అందులో ఈ అమ్మాయి సెలెక్ట్ అయ్యింది అంటే దాని బ్యూటీ కాంటెస్ట్కి వెళ్ళబోతుంది మిస్ ఇండియాకి ఆ టైంలో అటువంటి అమ్మాయి నేను ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేశాను కదా గద్దే సింధూర యాడ్లో గద్దే సింధూర తమన్న సమంత ఇలా అందరూ ఒక ఒక బ్యాచ్ల ఇంట్రడ్యూస్ చేశాను అనమాట దాన్ని ఫోన్ చేసింది ఇలాగ నేను ఫెమీ అమ్మాయి కూడా మీరు షూట్ చేశారా తమన్నా వాళ్ళకి సంబంధించి ఏంటి సార్ యాడ్స్ ఏం యాడ్స్ అవి గిరిజన్ యాడ్స్ అని గిరిజన్ గిరిజన్ యాడ్స్ సమంతాన్ని పెట్టి పసుపు పోయి తీశాను తర్వాత సమంత తమన్నాను పెట్టి హనీ తేనె గద్దే సింధూర్ వచ్చి షాంపూ బిందు మాధవ్ని బట్టి దాని ఏమంటారు అలూవేరా సోప్ ఓకే సో ఇవన్నీ ఒకే టైంలో జరిగినాయి అనమాట మెడ్రాస్లో షూట్ చేసి అన్నీ మెడ్రాస్లోనే వీళ్ళందరూ మెడ్రాస్లో సెలెక్ట్ చేసిందే ఎలా సార్ అప్పట్లో ఎలా ఉండదు రేణుదేశ వద్దా చెప్పండి చెప్పండి మధ్యలో సారీ 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 ఎస్ సో అమ్మాయి ఫోన్ చేసింది లాస్ట్ అమ్మాయి ఫోన్ చేసి లాస్ట్ లాస్ట్ యాక్చువల్గా రేణుదేశ ప్లేస్లో శమరాని పెట్టేశాం కాదు మేము వద్దనే లోపల తను అక్కడి నుంచి ఫోన్ చేసి ఫెమీనా టెస్ట్కి వెళ్తున్నాను సో నేను కొంచెం సన్నపడాలంది ఆల్ మై వైటల్ స్టాటిస్టిక్స్ అవంతా కూడా తగ్గుతాయి ప్లస్ ఏమో రెండు మూడు నెలలు టైం పడుతుంది సార్ వాట్ షాల్ ఐ డూ యూ గివ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇన్స్పైట్ ఆఫ్ బోటల్ కోఆర్డినేటర్ నన్ను డిస్కరేజ్ చేసినా కూడా మీరు నాకు ఫోన్ చేసి ఇచ్చారు అని చెప్పింది అనమాట నో ప్రాబ్లం ఆల్రెడీ వేరే వాళ్ళని పెట్టేశాం కదా సార్ బాగా జరిగింది అనుకుని నెక్స్ట్ మా చేద్దాంలే అని అన్నప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ని ప్రభుత్వమే తీసుకున్నాడు మామూలుగా అమ్మాయి యాక్చువల్గా బాగానే ఉంది కాకపోతే అందరూ కొత్త వాళ్ళు అయితే బిజినెస్ అవుదేమో అని తనే అన్నాడు ఓకే టైం సినిమా అయిపోయే లోపల ప్రభుదేవ అన్నాడు దాంతో ఈ అమ్మాయిని కాంటాక్ట్ చేసి మేము కాంటాక్ట్ చేసి మా తమిళకి వచ్చిన సినిమాకి కావాలన్నాడు వచ్చిన సినిమా ఫాస్ట్ మూవీ తను పరదీప్ అని యాక్ట్ చేసి జేమ్స్ పాండు అనే సినిమాలో ఈ అమ్మాయిని బుక్ చేశారు ముందు అయిపోయింది ఆ సినిమా నా టైం అయిపోయే లోపల ఆ సినిమా అయిపోయింది అది అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రామ్ధామ్ మనోహర్లో ఒకే చోట్ షూట్ చేయడం వలన తన నన్ను నన్ను కలిసిందే అప్పటికి బద్రీలో బుక్ చేసేయడం ఈ ప్రభుదేవ సినిమా చూసి గీతాకృష్ణ దీనికి వచ్చి తెలియదు వాళ్ళకి ఓకే ఓకే ఈ ప్రభుదేవ సినిమాలో యాక్ట్ చేస్తుంది తమిళ్లో అని తెలిసి ఈ పూరి జగన్నాథ్ కొత్తగా డైరెక్టర్ అవుతున్నట్టున్నాడు అయి అప్పుడే అయినట్టున్నాడు శ్రావణి సుబ్రహ్మణ్యం తర్వాత అనుకుంటా దెన్ ఈ వాజ్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ పవన్ కళ్యాణ్ అప్పుడు ఎలా బుక్ చేశారని వాళ్ళకి తెలియాలి బుక్ చేశారు అది ప్రభుదేవని అడిగారు ఎలా బుక్ చేశారో మ్యాగజైన్ చూశారో చేశారు ఆ సినిమా షూటింగ్ వచ్చినప్పుడు నా టైం ఇంకా నా టైం జరుగుతుంది ఇది బాహుబలిలాగా సో తను నన్ను కలవడానికి వచ్చింది రామ్ దామ్ మనోహర్లో దెన్ షీ టోల్డ్ మీ ఇలాగ ఏదో జరిగినాయి తర్వాత చెప్తాను మీకు ఫోన్లో మీ ఎక్కడ ఫారిన్ కంట్రీ షూటింగ్ వెళ్ళి వచ్చినప్పుడు హీ అనౌన్స్డ్ దట్ ఐ వాంట్ టు మ్యారీ యూ అని హౌ ఈజ్ ఈ సార్ అన్నారు వాట్ యూ మీన్ హౌ ఈజ్ ఈజ్ సచ్ నైస్ ఫెలో అండ్ వండర్ఫుల్ కెరియర్ ఉన్న క్యారెక్టర్ అతను ప్లస్ చిరంజీవిస్ బ్రదర్ ఈజ్ అ మెగాస్టార్స్ బ్రదర్ కదా బై ఆల్ మీన్స్ యూఆర్ వెరీ వెరీ లక్కీ గర్ల్ గుడ్ న్యూస్ నేను నిద్రపోతున్నాను మార్నింగ్ నైట్ అంతా షూట్ చేసి నిద్ర లేపు మరీ చెప్పింది నాకు అదే హోటల్లో ఉంటుందని కూడా దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అని చెప్తే వాళ్ళ మదర్కి ఇంట్రడ్యూస్ చేసింది ఒకసారి ఐ వాంట్ ఇంట్రడ్యూస్ టు మై మదర్ అని వాళ్ళ అమ్మకి ఇంట్రడ్యూస్ చేసింది వెరీ వెరీ ఫార్చునేట్ అని చెప్పాను నన్ను నేను జరు ఉన్న ఫ్యాక్ ఫెల్ట్ నేను మళ్ళీ బ్యాక్ వచ్చి పడుకున్నాను ఈ అమ్మాయితో మాట మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలు వేసి ఆలోచించాను పొద్దుటే ఎందుకు వచ్చింది నా దగ్గరికి ఎలాగొచ్చింది అంటే తర్వాత చెప్పారు ఇదే హోటల్లో ఉంటుందని ఎవరు షూటింగ్ వచ్చి బద్రీ షూటింగే నీకు అంటే నేను బుక్ నా సినిమా ఈ లోపల ఇవన్నీ అయిపోతున్నాయి అలాగే ఉంది అది బట్టి అలా జరుగుతూనే ఉంది అదే సార్ దాట్ ఈస్ ద రీజన్ సిమరన్ మోసం చేసింది సిమరన్ నాకు ఇచ్చిన డేట్లో ఇంకో సగం డేట్ వేరే తమిళకి ఇచ్చేసింది మనకివ్వడమే గ్రేట్ అప్పుడు ఎందుకంటే బికాస్ షీస్ వెరీ వెరీ బిజీ షీ సో ప్రీటి దట్ అప్పుడు ఇచ్చింది తర్వాత నేను దాని వచ్చి కోపాడడానికి మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయాం సింగపూర్లో అంత పక్కన షీస్ వెరీ నైస్ గల్ యాక్చువల్గా అవన్నీ పట్టించుకో తనకి తన డబ్బు తన సినిమా ఓకే సరే సమంత అండ్ అదేవిధంగా తమన్నా తమన్న వీళ్ళిద్దరు బిహేవియర్ అప్పట్లో మీ దగ్గర మీరు షూట్ చేసినప్పుడు యాడ్స్కి ఏ విధంగా ఉండేది వెరీ స్మాల్ గర్ల్స్ కదా నాకంటే చిన్న దాంట్లో సిస్టర్ లాగా ట్రీట్ చేసేవాడి సమంతాన్ని షూటింగ్లో పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు హీరోయిన్ అవుతావు సినిమాలోకి వస్తానంటే నా ఉంక చూసిన అనమాట నేను సరదాగా అన్న సినిమా ఉండి కదా మరి గా ఎంత యాడ్ ఫిల్మ్ మేకర్ అయినా నేను ఆ ఉద్దేశం నవ్వలేదు నేను నీ స్మైల్ ఒకటి చాలా బాగుంది నాకు బాగుంటావు నా దగ్గర పనిచేసిన అస్టెండ్ అంటే ఇంకా ఇక్కడ ఉన్నారు దానికి ఆ యాడ్కి పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ దేర్ ఆల్సో డూయింగ్ సమ్ యాడ్స్ అండ్ డెవలప్మెంట్ సో ఐ టోల్డ్ ల్యాప్ వెరీ ఫ్రాంక్లీ తర్వాత గద్దె ఉంది కానీ మంచి మోడల్ నువ్వు సినిమాలో పెద్ద ఇది లేవని కూడా చెప్పాను అమ్మాయి ఇదే సెల్గా అంటున్నారు అన్న అంటే మంచి మోడల్స్ కెనాట్ బి ఏ వెరీ గుడ్ సౌత్ ఇండియన్ హీరోయిన్ సౌత్ ఇండియాలో కొంచెం బబ్లీగా కొంచెం ఇదిగా ఉండాలి అని చెప్పి వాళ్ళందరికంటే యాక్చువల్గా బాగుండేది గద్దె సింధూరా షీఈస్ వెరీ వెరీ ప్రిటీ ఒక లెవెల్లో ఆలోచించాలి అమ్మాయిని ఓకే ఓకే సో సినిమా యాక్ట్రెస్లుగా వీళ్ళు బాగుంటారు అవును తమన్నా తమన్నా వాళ్ళ నేను ఇంట్రడ్యూస్ కిందకి లెక్క కాదు వీళ్ళు కూడా నేను ఇంట్రడ్యూస్ కింద లెక్క కాదు బికాజ్ వాళ్ళు ఏవేరే యాడ్ చేసి ఉంటారు నా యాడ్ చేసిన ధర ముందు మనం ఎప్పుడు చూడలేదు అది వీళ్ళని కూడా బిజు అనే అమ్మాయి పంపించింది నాకు తమన్నా మటుకు కల్లూరి అనే సినిమాలు చేసింది తమిళ్లో తెలుగులో హ్యాపీ డేస్ చేసింది తమన్నాకి మీ పేడ్ తమన్నాకి రోజుకి లక్ష రూపాయలు ఇచ్చాను రోజుకి లక్ష రూపాయలు అప్పట్లో అప్పట్లో ఓ శుభం అంటే సమంత ఐ గేవ్ ఓన్లీ నైన్ థౌజండ్ రూపీస్ పెర్ డే అంత అమ్మాయి జస్ట్ టైం మోడల్ ఈ అమ్మాయి ఆల్రెడీ హీరోయిన్ అయిపోయింది ఇక్కడ హ్యాపీడెస్ సక్సెస్ అక్కడ శంకర్ సినిమాలో రెడీ టు రిలీజ్ అది కల్లూరి అనే సినిమా కళ్ళూరి అండ్ కాలేజ్ సో అమ్మాయి ఆల్రెడీ తర్వాత అన్నపూర్ణలో షీఈ్ యాక్టింగ్ బిసైడ్ నాగార్జునాథ్ నీ గోగ అబ్బాయి ఎవరు ఉన్నారు సిస్టర్స్ సన్ కరెంట్ అనే సినిమాలో ఇందులోనే అమ్మాయి బుక్ చేశారు వాళ్ళు ఎవరు అది చేత అమ్మాయికి ఆల్రెడీ షీఈ్ అ ప్రామిసింగ్ హీరోయిన్ ఆ టైంలో బుక్ చేశాం కాబట్టి ఆ అమ్మాయి అడగలేదు నేనే ఆఫర్ చేశాను ఐ విల్ గివ్ యూ ల్యాక్ ఆఫ్ రూపీస్ కమ్ ఇమీడియట్లీ అని నిన్న ఇవాళ మాట్లాడాము రెండు రోజుల తర్వాత హైదరాబాద్లో షూట్ ఇవ్వను మద్రాసులో మాట్లాడాను హైదరాబాద్లో పద్మాలలో షూట్ చేశాను ఒకటి నిన్న మొన్న తను షీ సెంటర్ రిక్వెస్ట్ ఇన్ ఫేస్బుక్ ఎవరే తమ్మన్నా తమన్నా అది చెప్పాను అనమాట ఎవడు ఖాళీగా ఉన్నవాడు అని చెప్పాను ఇప్పటివరకు రెక్ ఫేస్బుక్ రాలేదు ఇప్పుడు వచ్చామంటే ఐ థింక్ యూఆర్ నవ్ లిట్లు ఫ్రీ దిస్ లాక్డౌన్ అని ఐ థింక్ ఐ హెవ్ టు చెక్ నవ్ ఇచ్చాను నేను మార్నింగ్ ఇచ్చాను అలాగా చూపించండి యూ ఫ్రమ్ శ్రేస్టూవీస్ ఇన్ కోఆర్డినేటర్ విత్ మీ రికార్డింగ్ ఎవరు అనుకుంటుంది నన్ను అందర్ధూన్ రీమేక్ ఓకే చేస్తున్నారు అది ఎవరు సార్ అందర్ధూన్ రీమేక్ చేస్తున్నారు అక్కడ ఏమో సార్ తెలియదు దాని గురించి జరిగింది ఏంటి నన్ను అంటే అది ఎంజాయ్ టీవీ వస్తుంది కదా గీతాకృష్ణ గారికి రిక్వెస్ట్ పంపించిన తమన్న బాఠ్య సో అది కరెక్టా ఫేక్ అని ఇచ్చాను ఇందుక తమ్మన్నా అకౌంట్లో వేరే వాళ్ళు ఉండొచ్చు కదా అవును సార్ చెప్పలేం మీరు చెప్తున్నారు కదా ఫొటోస్ ఏమన్నా ఉన్నాయి సార్ వెల్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ అన్ని అవి తనే ఉన్నాయి మరి వాళ్ళ ఆఫీస్లో ఓకే సార్ ఫైనల్గా రవితేజ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి రవితేజ గారు ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి రజ రవితేజ మీకు ఫ్యానా మీరు ఆయనకి ఫ్యానా నేను నూటలు సార్ అంటే అంత ముందు వేరే ఛానల్ ద్వారా వచ్చి అడిగారు ఇప్పుడు మీ ఛానల్ కాబట్టి అడుగుతున్నారు అడుగుతున్నారు అప్పుడు లేదు సార్ నేను నూటలుగానే చెప్తాను మనం తెగ అడిగేశారు కదా అయిపోయి రాజురా అవతేజ్ కొంచెం చాలా ఎక్కువ చెప్పేశాను కదా అదే నేను నూటలుగానే అడుగుతున్నాను ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే ఏంటి అంటున్నాను నేను అదే మీరే అడిగారు కదా ఇన్సిడెంట్లు అన్ని చెప్పేసాను మళ్ళీ మీరు అడుగుతున్నారే అడుగుతున్నాను అది వేరే ఛానల్ కోసం అడిగారు మీరు ఇది మంది సార్ ఛానల్ చెప్పండి మరి ఛానల్ ఈ ఫోటోలు చూపించినాడు అది నేను అడగను మరి ప్లీజ్ ఫార్వర్డ్ అని చేస్తే నేను ఇది కూడా నమ్మట్లేదు యాక్చువల్గా ఓకే నో ప్రాబ్లం సార్ సార్లు వచ్చింది ఇంకోసారి కూడా చూపించా వద్దులే సార్ నమస్కారం మీరు చెప్పే నిజాలు ఆధార ఆధారంతో పనిలేని మాటలు మీ వాస్తవాలు మేము ఆస్తులు నాకు ఇష్టం ఉంటుంది అసలు రైట్ సార్ ఎక్కడే కదా మామూలుగా చేంత గురించే కదా బయట కూడా నాకు ఇబ్బందిగా ఫీల్ అవుతాను అవును సార్ రైట్ వాడు అనేది రవితే సైజ్ నైస్ పర్సన్ యాక్చువల్గా యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మెడ్రాస్ ఎప్పుడైతే అతను హైదరాబాద్లో ఉన్న మంచి అసోసియేట్ డైరెక్టర్ అంటే హిందీ ఇంగ్లీషు మాట్లాడి కొద్దిగా కష్టపడి పనిచేసే అతను మహేష్ ఎస్ రామారావు గారి సినిమా కూడా ఆయనే పనిచేశాడు ఇలా చాలా నాకు తెలియని చాలా సినిమాలు చేస్తూ చిన్న చిన్న వేషాలు ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అతనికి సో అతను శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సినిమా అంటే అందు అందుకుముందు మరి సీనువైట్ల దేవ సినిమా మధ్యలో ఆగిందే తెలియదు కానీ శ్రావణి సుబ్రహ్మణ్యం నేను బాగా బాగా లైక్ చేసిన సినిమా అది అబ్బాయి డైరెక్టర్ తర్వాత ఎక్కడో కలిస్తే ప్రొడ్యూసర్ ఆఫీసు కూర్చున్నాను నేను త్రివిక్రామ ఆఫీస్ వచ్చినప్పుడు కలిశాడు నాకు కలిసినప్పుడు అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మీకు కాలేజీలో ఉన్నప్పుడు మీకు ఈ చిరాలు చూసాము ఇవి అనేవాడు సార్ చాలా బాగుంది నాకు సినిమా అది కొన్ని కొన్ని ఏదో విన్నాను దాని గురించి అంటే వస్తానంటే మీరు ఫిల్మ్ ఛాంబర్లో రేపు షో ఉంది సార్ నువ్వు ఉంటే వస్తా అని చెప్పాను నువ్వు ఉంటే నేను ఈయన కలిసి వస్తా ఉంటే నేను ఈయన పని మీద వెళ్తున్నాను సార్ యాక్చువల్గా హిందీలో తీద్దామని చెప్పేసి సార్ అడుగుతున్నారు అండ్ త్రివిక్ర అంబర్ గారు అంటే బద్రీ ప్రొడ్యూసర్ అంటే లేదు నేను వస్తే ఆయనతో వస్తాను లేకపోతే నేను వచ్చినా కూడా మేబీ నువ్వు ఉంటే వస్తాను అని అనమాట లేదా నేను థియేటర్లో చూస్తా అని చెప్పాను సో థియేటర్లో చూసిన సినిమా బాగా నచ్చింది ఇతను ఎవరు కొత్త డైరెక్టర్ గురించి ఇతని గురించి పట్టించుకోలేదు కానీ నేను రవితేజ మరి మా ఇంటికల్లా వచ్చేవాడు కదా సో అతనికి ఎప్రిషియేట్ చేయాలనే ఉద్దేశంతో నెంబర్ కనుక్కుని ఇంకొక అబ్బాయి ఎవరో భాస్కర్ బాబు అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ఆ సినిమాలో చేసేవాడు అనమాట సో అతను అడిగితే నా భయన బాధ తెలిసి నాకు అయ్యి అన్నారు అని తర్వాత నెంబర్ నాకు ఇస్తే ఫోన్ చేస్తే వాళ్ళ మదర్ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు ఏంటని అడిగితే ఏమీ లేదు ఓన్లీ అతన్ని ప్రశంసిద్దామని ఫోన్ చేస్తే అన్న అనమాట నాకు బాగా నచ్చింది అతను చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను నన్ను దాని తర్వాత రవితేజే ఫో నేనున్న రోడ్ నెంబర్ ఫోర్టీన్లో ఉన్నప్పుడు వచ్చాడు భాస్కర్ బాబు అన్న అతనితోటి కలిసి వచ్చాడు అనమాట వచ్చినప్పుడు ఆల్రెడీ వంశీ సినిమా అవున వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు సినిమాకి బుక్ అయినట్టున్నట్టు రెండు రోజుల్లో షూటింగ్ అనుకుంటాను మీరు ఒకటి చేయొచ్చు కదా నన్ను అటాచ్ అన్నాను సరదా జోక్ చేశాను అదే చేద్దాం అని అన్నాను బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ మోర్ దా అన్న అతను అంటాం కాదు కానీ చాలా హ్యాపీ దాని తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత నేను ఇతన్తో ఇంకా కమర్షియల్గానే ఒక విచిత్రమైన క్యారెక్టర్తో చేయొచ్చు ఎందుకంటే అంత వర్సిటైల్గా అంత ఈస్ట్ గోదావరి భాష అనర్గలంగా ఎక్స్టెంపర్గా అలాగ ఆలోచించకుండా చెప్పేసి యాక్టర్ నాకు ఇంతవరకు కనపడలేదు సో అలా బాగున్నాడు ఈ తపంతో అనుకుంటా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అతను యాక్టింగ్లోకి చంపారు యాక్చువల్గా అతను డైరెక్ట్ చేయగలడు కూడా అన్ని సినిమాలు సినిమాలుగా డైరెక్ట్ చేసాడు అవునవును సో అనుకుని ఎవరో ఒకసారి ఫోన్ చేశాను వాడు ఎవరో డేట్లు చూసేవాడికి వాడు నా మీద కక్ష ఉండట్టుంది వాడు ఎవడో వీ సత్యనాయకు బంధువు అనమాట ఆ కక్షతో అలా తీర్చుకున్నాడు అనమాట అతనికి ఎంత బిజీ అండి అంత బిజీ అందు సరే లేదు ఫోన్ పెట్టి అన్నాను అప్పుడు ఒకసారి ఎప్పటికీ చెప్పలేదు కొత్త పాయింట్ మీరు అవునవును అడిగారు కాబట్టి సో వాడు సినిమా ఇండస్ట్రీలో నాకు ముందు నాకు ఈవి సత్యనారాయణ తమ్ముడు లేదు నా దగ్గర పనిచేస్తున్నారు అప్పుడు తమ్ముడు సరే సత్యనారాయణ కొడితే బాగా చచ్చు నాకు బాగా తెలుసు కూడా సో వీడెవలప్ మధ్యలో వచ్చి చాలా పెద్దగా అంత బిజీ ఎంత బిజీ ఏది చెప్పాడు అనమాట ఓకే మంచిది అప్పుడు అడుగు ఈత డేట్లు అంత చూస్తున్నాడు అనమాట సార్ నేను నిజంగా డేట్లు గురించి కాదు అసలు పొజిషన్ ఏంటి అని అడుగుదాం అని చెప్పి ఫోన్ చేశాను అంటు ఎవరో అన్నారంటే ఇప్పుడున్న యాక్టర్లో నాకు అప్పుడు రవితేజ చాలా బాగా నేను ఏ యాక్టర్తో చిరంజీవి వెనకాలే అనలేదు రవితేజ అయింది నాకు నేను నాట్ నాటి నిజంగా నా క్యాష్ ప్రకారంగా అయితే చిరంజీవి వెనకాల తిరగాలి అల్లు ఉంది కూడా తిరగాలి పవన్ కళ్యాణ్ నా దగ్గరికి వచ్చి నేర్చుకున్నాడు చిరంజీవి గారు చిరంజీవి గారు చిరంజీవి గారు రికమెండ్ చేస్తే నేను అతను తమ్ముడుగా నేను నా దగ్గర యాక్సెప్ట్ చేశాను ఎందుకు వచ్చామంటే ఏదో సరదా నేనంటే ఇష్టం నా కోకిల్ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చాను అన్నట్టు అటువంటి పవన్ కళ్యాణ్ కూడా తెరలేదు నేను నెవర్ ఇన్ మై లైఫ్ మీరు అన్నారు కదా బహుశా అది కారణమే ఉండొచ్చు మీరు ఎక్కువ సినిమాలు చేయబడడానికి ఇలా మీరు నన్ను అడిగినా నాకేం తప్పలేదు అంతేకాని సాటిస్ఫాక్షన్ గురించి అడిగితే ఐమ్ వెరీ సాటిస్ఫైడ్ మీరు ఎక్కువ సినిమాలు ఎందుకు చేయలేదు అంటే ఇలా తిరగలేదు నేను తిరగను కూడా అవసరం లేదేమో మీకు అవసరం కాదు అవసరం ఉన్నా తన అవసరం లేదు ఉంది తిరగను అవసరం నీకు ఉండాలి నేను ఒక మంచి డైరెక్టర్ దగ్గర కిజ్ఞా కృష్ణ దగ్గర డిఫరెంట్ సినిమాలు చేస్తాడని ఆ రోజు అనుకున్న పవన్ కళ్యాణ్కి నీలో ఉంటే నేను డిఫరెంట్ సినిమా తీస్తాను వకీల్ కాదు ఎందుకంటే మంచి మంచి సబ్జెక్టులు ఉన్నాయి అతను ఏ సినిమాకైనా షూట్ అవుతాడు పవన్ కళ్యాణ్కి అంత ఇమేజ్ ఉండడం కారణం ఏంటంటే ఏ సినిమాలో అతను క్యారెక్టర్ ఇచ్చినా మెథడ్ యాక్టింగ్ చేయగలడు అతను ఆ క్యారెక్టర్లో ఇమిడిపోతే ఆ సినిమా ఫేర్ అయిపోయి ఎక్కువైపోతుంది ఆ దాని యొక్క ఇమేజ్ వెయిట్ పెరిగిపోతుంది ఎందుకంటే అతను అతనికి ఉన్న ఆ బాడీ లాంగ్వేజ్ అది జనాలకి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కవర్ చేసేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే ఐ డోంట్ నో దట్ ఈజ్ ఈజ్ బ్లెస్ నేను ఒకటే అంటాను ఈజ్ బ్లెస్డ్ విత్ గుడ్ ఇమేజ్ ఈ రోజు కూడా హీఈ్ బ్లెస్డ్ ఇన్ని చేసినా కూడా ప్రజల్లో ఇమేజ్ చూడండి ఇప్పుడు విశాఖపట్నం కానీ ఎక్కడ వస్తే లక్షల్లో వస్తారు నాట్ టెన్ థౌజండ్స్ రూలింగ్ పార్టీలో యాక్చువల్గా హీరోలు కూడా ఎందుకు తిరగకూడదు ఏగో ప్రాబ్లం మంచి కాదు అది రుచి ప్రికాషన్గా ఉండాలి ఎలాగంటే ఇచ్చి ఇచ్చిపుచ్చుకునేటే ఉండాలి ఒక మంచి సినిమా చేయాలి ఇటువంటి డిఫరెంట్ సినిమా చేద్దాం ఇటువంటి వాటి డిఫరెంట్ సినిమాలు ఉన్నాయని చెప్పబోతే వాళ్ళు ఎలా చేస్తారు అంటే ఈ రెండు నిద్రయే తప్పే అవును కాకపోతే ఆ స్టార్లకు అవసరం లేదు కదా స్టార్లకి దగ్గరికి ఎంతోమంది తిరుగుతూ ఉంటారు మీరు ఒక హిట్ ఇస్తే ఓ పది మంది యాడ్స్ పెద్ద పెద్ద బ్రాండ్లు తిరుగుతారు పెద్ద పెద్ద వాళ్ళ యొక్క లైఫ్ వేరే డైరెక్టర్ గల కాదు కదా డైరెక్టర్లు ఈ దగ్గర ఎంత మంచి మంచి సబ్జెక్టులు ఉన్నాయని తెలిస్తే కదా వాళ్ళు వస్తారు అయినా కూడా మార్కెట్ అంటే ఉండాలి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు ఎక్కడ ఎక్కడ చూశాను నాకు కృష్ణ అంటే చాలా రెస్పెక్ట్ మహేష్ బాబు అది కుర్రోడుగా నాకు తెలుసు ఐ ఆల్సో లైక్ ఆల్ దీస్ బాయ్స్ జూనియర్ ఎన్టీఆర్ అయినా వీళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్ సకల కళబుడని చెప్పాను మొన్న ఏదో ఛానల్లో అన్ని కళ్ళల్లో వచ్చిన ఏకైక నటుడు ఎవరన్నా ఉన్నాడు వెరీ వెరీ టాలెంటెడ్ బాయ్ సో ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ చెప్తాను నేను అక్కడ మీరు ఎలాగన్నారు ఇక్కడ మీరు ఎలాగన్నారు నేనేం చేయలేదు అక్కడ ఆ సందర్భంలో అలా చెప్పాను దట్ డజన్ మీన్ దట్ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ స్టాండర్డ్ ఈజ్ ద నెంబర్ వన్ దాని తర్వాత వీళ్ళందరూ కూడా మంచి ఆర్టిస్టులు ప్రిన్స్ అంటారు బికాజ్ ఈజ్ అంత లావ్గా ఉండేవాడు నేనే నవ్వుకుంటాను అనమాట ప్రిన్స్గా తయారయ్యాడు అతను మధ్యలో లావ్ అయిపోయాడు లవ్ అయిపోయినప్పుడు అతను ఆవర్షణ తెలుసు నాకు తర్వాత ఎప్పుడన్నా కలిసి చెప్పుకుందాం ఇప్పుడు ఇందుకే మహేష్ బాబు ఎగ్జామ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మహేష్ బాబు పెట్టి చిరంజీవి గారెడ్డి పూరి జగన్నాథ్ తక్కువలో సినిమా చేయడం అంత పొరపాట అది మంచిదే కానీ విషయం కాకపోతే ఫాస్ట్గా సినిమా తీసేస్తున్నాడు కాబట్టి ఎక్కువ ఆలోచించడేమో బహుశా అని చెప్పేసి వాళ్ళకైతే ఉండి ఉండొచ్చు మనం అనుకున్న మన బడ్జెట్ ఆ లెవెల్లో తీయకుండా చుట్టేస్తున్నాడేమో అని అనుకోవచ్చు కానీ చుట్టొద్దంటే బాధ ఇస్తాడు ఫాస్ట్గా చేసిన సినిమా మరి సూపర్ హిట్ పోకిరి అవునా అదే బ్రేక్ మహేష్ బాబు గారు ఓకే అతను గురించి నాకు పెద్ద తెలియదు కానీ అతను ఏదో తర్వాత ఏదో సంపాదించుకుని పోగొట్టుకున్నాట బికాజ్ ఆఫ్ స్థామ్ అలవాట్లు అవి చెప్తారు కానీ బట్ అవన్నీ పక్కన పెడితే ఫాస్ట్గా తీయడం తప్పేడు అంటున్నాను వాట్ ఈస్ రాంగ్ అండ్ ఇట్ ఈ మైట్ మీ నైమ్ ఏ వెరీ ఫాస్ట్ థింకర్ నేను చాలా తొందరగా చెప్పేయగలను కథని తర్వాత తొందరగా సినిమా తీసేయగలడు బహుశా దట్ ఈస్ మోర్ బ గుడ్ క్వాలిటీ సో అది బ్యాడ్ అయిపోయింది అతనికి ఆ ఏ చుట్టూ అతను ఎలా చుట్టూ ఒక ముప్పై కోట్లో చేయాల్సిన సినిమాని ఒక ఏడెనిమిది కోట్లో తీసేస్తాడు అనేది అతను బ్యాడ్డా నేను అనుకోవడం అదే బ్యాడ్డో అతను అనుకుని మరి చిరంజీవి గారు తిప్పుకుని తిప్పుకుని అతను డేట్లు ఇవ్వలేదు ఓకే డైరెక్ట్ సభ్యులు చేస్తానంటే నిజంగా సినిమా హిట్ అయ్యి ఉండేదేమో తర్వాత ఇదే మహేష్ బాబు ఇతని తోటి డేట్లు ఇవ్వడాట మహాడట ఇతను ఒకసారి స్టేట్మెంట్ అది ఒకటి చదివాను ఎలా చదివాను ఇతను ఇతను అతను సినిమా హిట్ ఉంటేనే మా ఆ డైరెక్టర్ తోటని మరి ఇటువంటి నాకు ఎలాగనిపిస్తుంది వీళ్ళు హార్డ్ కోర్ ఈ నెక్స్ట్ జనరేషన్ బాయ్స్ వీళ్ళు హార్డ్ కోర్ డైరెక్టర్స్ అంటుంటే ఇంత అభిజాయిచ్చు ఇంత ఈగో ఇంత నాలెడ్జ్ నాలెడ్జ్ ఇస్ పవర్ ఎంత ఐ మే నాలెడ్జ్ బుల్ పర్సన్ మీకు చెప్ప నేను ధైర్యంగా చెప్పగలను ఇంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాళ్ళ దొరికిన చేతులు కట్టుకుని కదా చెప్పనా మంచి కత్ చేయండి మీ దగ్గర నిన్ను ఉన్నాయట కదా రెండు రెండు కత్ చెప్పండి ఆ రెండింటిని నేను ఒక వంద కోట్లు తీస్తానని అన్న అని అంటాను ఇప్పుడు వస్తారా ఫంటాస్టిక్ ఉన్నాయి సబ్జెక్టులు మరి ఎందుకు చెప్తున్నాను అలాగా అతనికే గతి లేదు ఒకప్పుడు రికార్డ్ బ్రేక్ చేసిన అతనికి ఇప్పుడు మళ్ళీ చెప్తే ఏ అంతకుముందు వాళ్ళ అబ్బాయితో సినిమా ఫ్లాప్ అయిందని ఇది ఎలాగైంది అని నేను అతను గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడకూడదు కానీ ఎందుకు చెప్తున్నారంటే ఇలాంటి ఫిలిం ఇండస్ట్రీలో ఎలాగ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాడతారు నేను నా నా దగ్గర టైన్ అప్పని డైరెక్టర్స్ కూడా ఒకటే ఒకటి చెప్పాను ఒకవేళ మీరు రేపు రెండు రకాల డైరెక్టర్లు అవ్వచ్చు అక్కడ చెప్తాను ఒకటి మాలాగా శేఖర్ గమ్మల్లాగా మణిరత్నంలాగా క్రియేటివ్ సైడ్ డైరెక్టర్లు అయ్యి డైరెక్టర్గా పేరు తెచ్చుకుని ఇమేజ్ ఉన్న డైరెక్టర్లు అవ్వాలి వివి వినాయక్లాగా బోయపాటి శ్రీన్లాగా లాగా ఒక ఆర్టిస్ట్ని పట్టుకుని అయితే అయింది కొడితే ఎనుక్ కుంభస్థలా కొట్టాలన్నట్టుగా ఒక కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకోని ముందు అది కావాలనుకో క్రియేటివ్ డైరెక్టర్గాను సొంతంగా క్రియేటివిటీ పెట్టుకుని వెళ్ళాలి ఇది కావాలనుకో ఉపయోగపడేలాగా డైరెక్టర్ దగ్గరికి మన ఎవరో ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి భజన కొడుతూ ఇప్పుడు కాకపోతే ఇంకో రెండు సంవత్సరాల ధరలు ఇచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకునేట్టుగా ఉండాలి ఓకే అలా అలా డైరెక్టర్ అవుతావో ఇలా డైరెక్టర్ అవుతావో అని చెప్పేసి ఐ ఆల్వేస్ తెదాం అనమాట సో అటువంటి సొసైటీలో మన సినిమా సొసైటీలో ఉన్నప్పుడు మనం ఇటువంటి క్రియేటివ్ డైరెక్టర్లు అటువంటి వాళ్ళు చెప్పడానికి వెళ్ళటం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట రెండు కలిసి రావాలి ఎక్కువ నాలెడ్జ్ కూడా కష్టమే ఎక్కువ నాలెడ్జ్ ఉండడం కూడా చాలా పొరపాటు అది చెడే చాలా చాలా చెడు అనమాట ఎందుకంటే వాళ్ళ మీద ఏమి దేశం ఉంటుంది ఇప్పుడు చిరంజీవి గారు బ్యాడ్ ఇమేజ్ పవన్ కళ్యాణ్ చాలా బ్యాద్ ఇమేజ్ వాళ్ళకు ఉండాలి గీతాకృష్ణ ఇటువంటి సినిమా తీసిన ఆయన దానికి ఇలా చెప్తున్నాడు కాబట్టి ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేద్దామని ధైర్యం చేయాలి చేయరు ఎందుకంటే డబ్బుతో వ్యవహారం ఇది తీసేవాడికి పెట్టుబడి పెట్టేవాడికి ఆడు కూడా పెద్ద హిట్ ఉండాలి లేదా అటువంటి కాకపోయినా కొత్త వాడు పెడతారు కానీ అలా అవసరం లేదు అలా అనుకుంటే ఫ్రాన్సిస్ ఫోర్ట్ కపోలా చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయల్ ప్యాచ్న్యూతో సినిమా తీశాడు గాడ్ ఫాదర్ త్రీ త్రీ ఈ టైంలో ఇతను బాగా పైకి వచ్చేసి వయసు చాలా ఎక్కువ రెమ్యునేషడ్గా అట రెండు వందల కోట్లు అంటే ఇతను ఫైవ్ మిలియన్ డాలర్స్ ఇస్తానంటే హీరోస్ నాకు సెవెన్ మిలియన్స్ మిలియన్ హీరోస్ ఇమ్మన్నాడట ఎవరు హెల్పాచ్ను అంటే కుదరదులే అన్నాడట అంటే కుదరకపోతే నేను యాక్చువల్ ఏం చేస్తా ఉన్నాట ఎవరు హెల్పాచను గాడ్ ఫాదర్ వన్ గాడ్ ఫాదర్ టూలో ఉన్నాడు కదా గాడ్ ఫాదర్ త్రీకి యాక్చువల్ అవును అవును అప్పుడు అన్నాడు అతను ఫ్యాన్సీ స్పోర్ట్ కపోలా సినిమా నీ నీ చావుతో స్టార్ట్ అవుద్ది అన్నట సినిమాలు నువ్వు ముందు చచ్చిపోతావు అనమాట దా దాన్ని ఎలా ఊరేగించి తీసుకెళ్తారో దాని తర్వాత సినిమా స్టార్ట్ అవుద్ది అన్నటో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్టర్ అండ్ జయంత్ర చంపగలడు బతికించగల అటువంటి డైరెక్టర్లతో ఆడుకుంటే కొత్త వాళ్ళు కూడా మంచి మంచి హీరోలు చేయొచ్చు చేశారు కూడా కే బాలచంద్ర ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇంట్రడ్యూస్ కమల్ హాసన్ శివకుమార్ ఎవరో మన ఎవరో రజనీకాంత్ హీరోయిన్స్ జయప్రద సరి ఒకళ్ళ కామెడియన్స్ రైటర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ హీఈస్ ద గ్రేట్ మ్యాన్ ఐ ఎమ్ ఆల్వేస్ ఫర్ కే బాలచంద్ర సూపర్ సూపర్ ఫైనల్గా మీ ఫిల్మ్ స్కూల్ గురించి ఏం చెప్తారు ఏ ఫిలిమ్ స్కిల్ సగం ఇందాక చెప్పేశాను నా దగ్గర ట్రైన్ అయిపోయిన వాళ్ళకి ఏదైనా కమర్షియల్ డైరెక్టర్ అవుతారా యాక్టర్లోకి నేను అన్ని రకాల యాక్టింగ్ నేర్పిస్తాను డెఫినెట్గా వాళ్ళ యొక్క మంచిగా కొరుకునే టైప్లో నేను నేర్పించి ఒక లెవెల్లో వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ స్టైల్ దే విల్ బికమ్ వెరీ స్టైలిష్ యాక్టర్స్ అది డెఫినెట్గా చేస్తాను ఈ డైరెక్షన్ అనే స్క్రీన్ పే డైరెక్షన్ కూడా కోర్సు ఉందన్నమాట అందులో ఏ రకమైన డైరెక్టర్ అవుతామని ముందు నేను అడుగుతాను అనమాట దీని గురించి నాలుగు రోజులు చెప్తాను దాని గురించి నాలుగు రోజులు చెప్తాను అనమాట సో వాళ్ళు దట్ ఈస్ దేర్ ఆప్షన్ టు సెలెక్ట్ అందుకే కుట్రోళ్ళు కదా ఇంకా సో నేను అయితే నేను వివే అవుతాను అనుకో సో నువ్వు కొంత రిస్క్ చేయాలి ప్రతి దాంట్లోనూ దెర్ ఈజ్ సమ్ రిస్క్ ఇటువంటి క్రియేటివ్ డైరెక్టర్ అవడానికి రేపు పొద్దున్న క్రియేటివ్ డైరెక్టర్ కనిపి కమర్షియల్ డైరెక్టర్ కమర్షియల్ డైరెక్టర్ కెన్ నాట్ డైరెక్ట్ దిస్ క్రియేటివ్ ఫిలిమ్స్ ఇది మట్టుకు నేను చెప్పగలను ఎందుకు చేయలేడాడు చేశాడు ఎవడం క్రియేటివ్ కాదు కదా అతను చేసే పెద్ద సినిమాను పోల్చుకుని చిన్న సినిమా చేసినా కూడా బడ్జెట్ వైస్ ఆ సినిమా ఆడదు చరిత్ర చెబుతుంది అని చేత కమర్షియల్గా ఉంటే ఇంకా అలా వెళ్ళిపోవాలి మీరు కమర్షియల్ మళ్ళీ ఏసీటీసీ అది కానీ పోయిందనుకో నీకు మళ్ళీ నీ మొక్క ఎవరు చూడరు నీ ఒక నువ్వే చూసుకోము క్రియేటివ్ డైరెక్టర్ అలా కాదు ఈ ఈవెన్ ప్రూవ్ టుమారో హీఈ కంప్లీట్ లైఫ్ ఉన్న డైరెక్టర్ అనమాట రెండూ ఒకటే డిపెండింగ్ ఆన్ హౌ యూ సెలెక్ట్ అదేవిధంగా లైన్ ప్రొడ్యూసర్ కోర్స్ హౌ టు మేక్ ఫిలిమ్స్ హౌ టు మేక్ వెబ్ సిరీస్ వాట్ కైండ్ ఆఫ్ థీమ్స్ ఇట్ బి సూటబుల్ ఫర్ ఇండియన్ వెబ్ సిరీస్ అన్ ఆన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లైక్ నెట్ఫ్లిక్స్ సో అదేవిధంగా హౌ టు మేక్ ఎ షార్ట్ ఫిలిం హౌ టు ఇంప్రెస్ యువర్ షార్ట్ ఫిల్మ్ విత్ యువర్ షార్ట్ ఫిల్మ్ డోంట్ మేక్ షార్ట్ ఫిలిమ్స్ ఐ ఆల్వేస్ ఆల్వేస్టల్ మేక్ స్మార్ట్ ఫిల్మ్స్ అండ్ అదే మీ ఛానల్లో చాలా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను యూ మస్ట్ రీలీ థ్యాంక్ మీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాకు ఒక మంచి ఇంటర్వ్యూని మంచి ఇన్ఫర్మేషన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మా ఐ విష్ యువర్ తేజ నైన్

యూ కానీ అది అధిగమించి రాగలితే మంచి మంచి టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని వస్తాయి ఇంకా లైఫ్ ఉన్న పెద్ద పెద్ద స్టార్లు కూడా వస్తారు అవును సార్ అదే మీరే వెళ్ళాలి అవును సార్ యూ క్యాచ్ ద కాంటెక్స్ట్ అనమాట ఆ కరెక్ట్గా ఆ సందర్భంలో పెడితే క్లిక్ అవును అవును సార్ ఐ విషూ ఆల్ ది బెస్ట్ తేజ నైన్ టీమ్కి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నన్ను ఎంతగా బ్లెస్ బ్లెస్ చెప్పాను ఇదే బ్లెస్ ఐ డూ మై స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ కానీ వాళ్ళు వచ్చినా కూడా బ్లెస్ ఐస్ మై నేచర్ ఓకే నేను ఎంత స్టైల్గా కనపడినా కూడా మేబీ ఐ ఐ డోంట్ గివ్ ఇంప్రెషన్ నా యాక్టర్స్ కానీ నా మోడల్స్ కానీ ఎందుకు బ్లెస్ చేస్తానంటే దే షుడ్ యూ కెనాట్ స్టాప్ హంబడి సక్సెస్ అవును వాళ్ళు కొంచెం ఎంకరేజ్ ఇస్తే ఇంకా ముందుకు వెళ్తారు వెళ్తారనమాట అది నాకు ఫస్ట్ నుంచి అవును నా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాతో పనిచేసిన సీనియర్లు కూడా నేను ఇచ్చాను అవకాశం ఓకే చాలామంది ఎవరు ఎందుకంటే మన సంగతి వాళ్ళకాల మన సంగతి వాళ్ళ సంగతి మనకి తెలుసు కాబట్టి ఆడిన తప్పని అవున పెట్టుకుంటారు అవును ఐ గేవ్ ఇట్ మై నా దగ్గర నేను పనిచేస్తున్నప్పుడు సూపర్ సీనియర్స్గా ఉన్న వాళ్ళు కూడా ఐ గేవ్ దమ్ ఇన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ మీ సూపర్ ఓకే ఐ డోంట్ కేర్ ఫర్ ఆల్ దట్ నువ్వు నీ యొక్క ప్రతిభ అనేది నీ యొక్క ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది కానీ ఈ చిన్ని చిన్ని వైషమ్యాల గురించి చిన్న చిన్ని విభేదాల గురించి మనం వాళ్ళని కట్ చేసేందుకు మాత్రం అలా ఉండిపోతుంది తప్పది అవును సార్ ఆఫ్టర్ ఆల్ యూ వర్క్ కూడా నేను ఎంకరేజ్ సూపర్ సార్ సూపర్ సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసాగా ఫ్రెండ్స్ ఆనంద్ దేవుల కృష్ణ గారు డైరెక్టర్తో ఇప్పటివరకు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ అదేవిధంగా మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అసలు సైనింగ్ ఆఫ్ నాగ్ తేజ నుండి తేజ నైన్ హాయ్ లెట్స్ ఆల్ సబ్స్క్రైబ్ టు తేజ నైన్ విచ్ బిలాంగ్స్ టు నాగ్ తేజ విల్ ఆల్ విష్మ్ ద బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ ఫ్యూచర్